Hi, welcome back. Previous session lo mano support and resistance gurinchi discuss cheskunnam kada. So now today's session dani meda manaku kontha homework ivadam jarigindi. So already so many friends have done it. So we'll go through that assignment. Okay. Okay, this one Bomai garu. Chart names in a convention lesser, go to the choose kundari. Meru Indula Chesaro, South Africa, the Indula Jason at Lunaro, I hope. Okay, I could not see it properly. Okay, anyway, it doesn't matter. So, Ikadwarku choose kunatlaite, idi low and day. Friends, each one of you, Prativakura observe chandi, it's not one person's work. ప్రతి ఒక్కరు కూడా నీట్ గా అబ్జర్వ్ చేయండి ఇందులో తీసుకున్నట్లయితే వి నీడ్ టు డ్రా ద లైన్ హియర్ ఇక్కడ ఇది కాదండి రైట్ ఇక్కడ డ్రా చేసినప్పుడు వెనక్కి మీరు ఎక్స్టెండ్ చేసినట్లయితే దిస్ పాయింట్ అండ్ దిస్ పాయింట్ ఈ మూడు పాయింట్లు మ్యాచ్ అవుతాయి ఈ విక్ నప్పుడు ఇగ్నోర్ చేయొచ్చు బట్ వి కాంట్ ఇగ్నోర్ దిస్ విక్ ఓకే సపోర్ట్ ఏది అంటే ఇది ఇది కాదండి ఇది ఎక్కడ మ్యాచ్ చేశారు దిస్ ఇస్ గుడ్ ఎందుకంటే ఇక్కడ విక్ ఉన్నా సరే సో మెనీ పాయింట్స్ ఇక్కడ మ్యాచ్ అవుతనే గనుక ఇది ఓకే అలాగే ఇది కూడా ఈ విక్ ఏదైతే ఉందో దిస్ విక్ ఇస్ ద హై అండి ఇదే ఇప్పుడు రెసిస్టెన్స్ ఓకే బొమ్మే గారు చూసుకోండి ఇది దిస్ ఇస్ నాట్ ద సపోర్ట్ అండ్ దిస్ ఇస్ నాట్ ద రెసిస్టెన్స్ వి నీడ్ టు డ్రా హియర్ వి నీడ్ టు డ్రా హియర్ రైట్ అండ్ దిస్ వన్ USD చెఫ్ ఇక్కడికి వచ్చినట్లయితే ఇది సపోర్ట్ అవుతుందండి గుడ్ అండ్ వీ కాంట్ కన్సిడర్ దిస్ యాజ్ రెసిస్టెన్స్ ఒకవేళ మీరు కన్సిడర్ చేస్తే దీన్ని కన్సిడర్ చేయాలి ఎందుకంటే గుర్తు చూసుకోండి ఇక్కడ ఇంత చిన్న రెండింటికి మనం యావరేజ్ చేయాల్సిన అవసరం లేదండి పక్క పక్కనే ఉన్నప్పుడు యావరేజ్ చేయాల్సిన అవసరం లేదు గ్యాప్ ఉన్నప్పుడు సపోజ్ ఇప్పుడు ఇక్కడ ఒకటి ఇలా ఉంది ఇక్కడ ఒకటి ఇలా ఉంది అనుకుంటే అప్పుడు రెండింటిని యావరేజ్ చేయొచ్చు ఇక్కడ మనం యావరేజ్ చేయాల్సిన అవసరం లేదు నార్మల్గా చెప్పాలంటే ఇది సెమీ రెసిస్టెన్స్ అవుతుంది కానీ వాస్తవానికి నేనైతే దీన్నే రెసిస్టెన్స్ కింద తీసుకుంటాను వాట్ ఇస్ దిస్ USDHF కదా రైట్ ఐ విల్ గో త్రూ USDHF ఒకసారి చూద్దాం ఓకే అదర్ ఫ్రెండ్స్ డోంట్ గెట్ కన్ఫ్యూజ్డ్ ఫారెక్స్ స్టాక్ మార్కెట్ ఏదైనా టెక్నికల్ అనాలిసిస్ అంటే ఒకటే ఉంటుంది చార్ట్స్ మాత్రమే డిఫరెన్స్ ఉంటాయి తప్ప ఓకే సార్ ఇప్పుడు మీరు డ్రా చేసింది 18th ఈ పాయింట్ వరకు డ్రా చేశారు వి విల్ సీ దట్ ఓకే ఎస్ సో ఇక్కడ ఇది సపోర్ట్ అవుతుందండి దిస్ లో దిస్ ఈజ్ ద సపోర్ట్ రైట్ అండ్ దిస్ వన్ ప్రీవియస్ లో చూడండి ఇది చాలా ఆబ్వియస్ గా ఉంది కదా ఇది ఒకవేళ ఈ దీనికి మ్యాచ్ అయినా అవ్వచ్చు అవ్వకపోయినా అవ్వకపోవచ్చు ఇప్పుడు అయ్యిందండి ఎగ్జాక్ట్ కిస్ అండి చూడండి దిస్ ఈజ్ ద బ్యూటీ ఎస్ఆర్ ఫ్లిప్ అంటారండి ఇది సపోర్ట్ బికమ్స్ రెసిస్టెన్స్ రెసిస్టెన్స్ బికమ్స్ సపోర్ట్ ప్రీవియస్ లో acted as support once support broken acted as resistance and again fallen down దీన్ని ఎస్ఆర్ ఫ్లిప్ అంటాం ఓకే సో ఇది ప్రీవియస్ లో ఇది ఇక్కడ పర్ఫెక్ట్ అన్నమాట ఒకవేళ మళ్ళీ ప్రైస్ వెనక్కి వెళ్తే అగైన్ వీ కెన్ ఎక్స్పెక్ట్ ఎ బౌన్స్ ఫ్రమ్ హియర్ టు హియర్ ఎక్స్పెక్ట్ చేయొచ్చండి ఈ జోన్ ఒకవేళ వెళ్ళినట్లయితే ఎప్పుడు వెళ్తుందో తెలియదు వెళ్తే మాత్రం అగైన్ వీ కెన్ ఎక్స్పెక్ట్ అలాగే వీ కాంట్ కన్సిడర్ దిస్ ఆబ్వియస్ ఎందుకంటే ఇది క్లియరే బట్ స్టిల్ చూడండి ఇక్కడ రెండు మ్యాచ్ అవుతున్నాయి చూసారా ఓకే ఐ కాల్ దిస్ యాజ్ రెసిస్టెన్స్ దీన్ని సెమీ రెసిస్టెన్స్ అనొచ్చు ఓకే ఇంకో పాయింట్ కూడా ఉంది ఇది నేను ఎందుకు దీనికి ప్రయారిటీ ఇవ్వను దీనికి ఎందుకు ఇస్తాను అన్నానంటే ఒకవేళ ఇది మ్యాచ్ అవ్వకపోయినా సరే స్టిల్ ఐ గివ్ ప్రయారిటీ టు దిస్ ఓన్లీ I don't give priority to this one because trading lo manam eppudu kuda conservative ga undalandi
aggressive kaadu. Intaku mundu na batch lo nenu cheppe vaadni meer aggressive trader ah conservative trader ah you decide ane vaadni ippudu nenu clear ga cheptanu meer aggressive trader aithe convert into conservative trader no doubt at all. Okay, aggressive ga veladam valla upayogam ledani chaala clear ga ardham avutundi. So aggressive trader entante deenni resistance kin teeskoni okka vela price venakki velthe ikkada sell cheyalani chustadandi. Okay, at conservative trader em chestarante ikkada sell cheyalani chustadandi ante ikkada sell cheyalanukodam thondarpadi sell chesinatlu anamata endukante inkok resistance undi kada కను చూపు మేరలో చాలా క్లియర్గా కనిపిస్తుంది. అట్లాంటప్పుడు ఇన్స్టిట్యూషనల్ ట్రేడర్ ఇప్పుడు ఎక్కడ కాచు కూర్చుంటాడు? ఇక్కడ కాదు. ఆఫ్ కోర్స్ అడ్వాన్స్డ్ ప్రైస్ యాక్షన్ ఇంకా మీకు చాలా క్లియర్గా ఇది ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. బట్ ఎందుకు కాదు అంటే ఇక్కడ దీంతో మీకు చెప్తాను. ఒకవేళ ఇక్కడ సెల్ చేయాల్సి వచ్చింది అనుకోండి, ఈ పైన స్టాప్ లాస్ పెడతాం. మీరు ఆల్రెడీ ట్రేడింగ్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు, మీకు ఒక ఎక్స్పీరియన్స్ కూడా ఉంది. ఏంటంటే అదేంటోనండి, నేను ఎప్పుడు బై చేసినా సెల్ చేసినా స్టాప్ లాస్ పెడితే స్టాప్ లాస్ హిట్ అయ్యి మళ్ళీ మార్కెట్ అలాగే వెళ్ళిపోతుంది, నేను అనుకున్నట్లుగానే వెళ్తుంది. ఇక్కడ ఏంటా కన్ఫ్యూజన్ అనేది చెప్తాను. ఐ విల్ రిమూవ్ దిస్, నాకు ఇది కన్ఫ్యూజన్. ఇది ఎందుకంటే ఇలా డ్రా చేస్తేనే ఐ ఫీల్ ఇట్ యాజ్ అ రెసిస్టెన్స్ లైన్, రైట్? ఓకే, ఇక్కడ మీకు చాలా క్లియర్గా అగ్రెసివ్ ఇన్స్టిట్యూషనల్ ట్రేడర్స్కి రిటైల్ ట్రేడర్కి ఉన్న డిఫరెన్స్ చెప్తానండి. రిటైల్ ట్రేడరు అంటే మనం అందరం ఏంటంటే ఈ జోన్కి వచ్చేసరికి వీ ఫీల్ లైక్ దిస్ ఈజ్ రెసిస్టెన్స్ అండ్ వీ వాంట్ టు సెల్ హియర్. ఓకే, కానీ వాస్తవానికి ఇన్స్టిట్యూషనల్ ట్రేడర్ ఇక్కడ కాచి కూర్చుంటాడు, వాడు ఇక్కడ ఉండడు, ఇక్కడ ఉంటాడు వీడు. సో ఇక్కడ సెల్ చేసిన వాళ్ళ పరిస్థితి ఏంటి, మార్కెట్ అలా మూవ్ అవుతూనే ఉంటుంది. సాధారణంగా నిన్న సపోర్ట్ రెసిస్టెన్స్ల గురించి ఏమనుకున్నాం, ఇక్కడ ఎక్కడో సెల్ చేసి ఈ పైన స్టాప్ లాస్ పెట్టుకుంటాం అనుకున్నాం. సో ఈ స్టాప్ లాస్లు అన్నీ హిట్ అయిపోతాయి, ఇవన్నీ హిట్ అయిపోయి మార్కెట్ ఎక్కడికి వెళ్తుంది. ఇక్కడికి వెళ్ళిన తర్వాత ఏం చేస్తాడు వీడు, ఇక్కడ ఉన్నాడు, ఇక్కడ సెల్ కొడతాడు అనమాట. అప్పుడు ఏమవుతుంది, మళ్ళీ ప్రైస్ హిటే వస్తుంది, ఈ జోన్కి వచ్చేస్తుంది. ఇక్కడ సెల్ చేసిన వ్యక్తి ఏమనుకుంటాడంటే, నేను ఇక్కడ సెల్ చేసి ఇక్కడ స్టాప్ లాస్ పెట్టాడు కదా, నా స్టాప్ లాస్ హిట్ అయ్యి మళ్ళీ మార్కెట్ కిందకే పడింది అనుకుంటాడు. ఎప్పుడు ఒక పట్టాన్ని అర్థమవుతుంది చాలా మంది ట్రేడర్స్కి, నేను సెల్ వేసిన తర్వాత స్టాప్ లాస్ హిట్ అయ్యి మళ్ళీ ప్రైస్ కిందకు వచ్చింది, ఎందుకు వచ్చింది అనేది చాలా మందికి అర్థం అవ్వని మిలియన్ డాలర్కి వచ్చినండి. దిస్ ఈజ్ ద రీజన్. ఓకే, ఐ రిపీట్, అడ్వాన్స్డ్ ప్రైస్ యాక్షన్లో కొన్ని ప్యాటర్న్స్ ఉంటాయి, అవి మీకు ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఈ మెథడాలజీ చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఇప్పుడు ప్రెజెంట్ మన సపోర్ట్ రెసిస్టెన్స్ దగ్గరే ఉన్నాం, స్టిల్ ఐ ఎక్స్ప్లెయిన్ దిస్. ఇక్కడికి వచ్చినప్పుడు మనం సెల్ చేస్తే దానివల్ల అడ్వాంటేజ్, బికాజ్ ఇన్స్టిట్యూషనల్ ట్రేడర్ ఇక్కడున్నాడు. ఇలా జరుగుతున్నప్పుడు కొంతమంది ఏం చేస్తుంటారంటే, రెండు మూడు మార్లు ఇలా జరిగేసరికి ఇక్కడ సెల్ చేసి ఇక్కడ స్టాప్ లాస్ పెడతారు. ఇక్కడ సెల్ చేసి జనరల్ గా స్టాప్ లాస్ ఈ జోన్స్ లో పెడతారు, కానీ ఇక్కడ పెడితే స్టాప్ లాస్ లిట్ అయిపోతున్నాయని ఇక్కడ పెడతారు స్టాప్ లాస్. ఇక్కడ పెడితే స్టాప్ లాస్, ఇప్పుడు ఏం జరుగుతుంది, ఇదంతా రిస్కే. ఇక్కడ సెల్ చేసి మనం ఎంత రిస్క్ తీసుకుంటున్నాం, అంత అవసరమా? ఇన్స్టిట్యూషనల్ ట్రేడర్ ను ఫాలో అయినోడు ఏం చేస్తాడంటే, ఇక్కడ సెల్ చేసి ఇది స్టాప్ లాస్ పెడతాడు. స్టాప్ లాస్ మారలేదండి, గుర్తుపెట్టుకోండి, ఎంట్రీ పాయింట్ మాత్రమే మారింది. అంటే ఇక్కడ రిటైల్ ట్రేడరు అగ్రెసివ్ ట్రేడరు ఇక్కడ సెల్ తీసుకొని ఇక్కడ స్టాప్ లాస్ పెడితే, కన్జర్వేటివ్ ట్రేడరు ఇన్స్టిట్యూషనల్ ట్రేడర్ను ఫాలో అయిన వాడు ఏం చేస్తాడంటే ఇక్కడ సెల్ తీసుకొని స్టాప్ లాస్ అదే ఉంటుందండి. అంటే రిస్క్ ఏమైంది, 1/3, 2/3 రిస్క్ తగ్గిపోయింది. ఓకే, సో దిస్ ఈజ్ ద ప్యూర్ డిఫరెన్స్ బిట్వీన్ 90% అండ్ 10% అండి. ఇక్కడే మీకు చాలా క్లియర్గా తెలుస్తుంది. ఓకే, ఇక్కడ సెల్ చేసిన వాడు తొందర పడుతున్నాడు. ఇక్కడ వ్యక్తులకు భయం ఏంటంటే ఇక్కడ నుండి కిందకి పడిపోతుందేమో, ఇంతవరకు రాకుండా ఇక్కడ నుండే ప్రైస్ కిందకి పడిపోతుందేమో, నేను ఇక్కడ సెల్ చేస్తే నేను ఆపర్చునిటీ మిస్ అవుతానేమో అనే తాలూకా మైండ్ సెట్తో
ఇక్కడ సెల్ చేయడానికి చూస్తాడు ఓకే కానీ ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ 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 సెల్ పెట్టే బదులు ఇక్కడ పెట్టడం వల్ల ఒక ట్రేడ్ మిస్ అవ్వకపోవచ్చు మనం సపోజ్ ప్రైస్ ఇక్కడ నుండి ఇలా వెనక్కి వచ్చి ఇక్కడ వరకు వచ్చి లేదంటే ఇక్కడ ఎక్కడ వరకు వచ్చి ఇలా కిందకి పడిపోయింది అనుకుందాం నేను సెల్ ఇక్కడ పెట్టాను ఇన్స్టిట్యూషనల్ ట్రేడర్ను ఫాలో అవుతూ పెట్టడం వల్ల ఈ ఆపర్చునిటీ నేను మిస్ అయిపోయినట్లే అగ్రెసివ్ ట్రేడర్ ఏం చేశాడు ఇక్కడ సెల్ పెట్టాడు తన ట్రేడ్ ఎంట్రీ ఇంకా క్లియర్ ఇక్కడికి వచ్చింది ఇక్కడ సెల్ పెట్టాడు అగ్రెసివ్ ట్రేడరు రిటైల్ ట్రేడర్ ఏమైంది సరిగ్గా ఎంట్రీ తీసుకొని కిందకు వచ్చింది ప్రాఫిట్లో క్లోజ్ అయింది సమ్ టైమ్స్ ఇలా జరుగుతుంది ఇలా జరుగుతున్నప్పుడు మనం అందరం ఏమనుకుంటామంటే అరే ఐఎమ్ మిస్సింగ్ ఆపర్చునిటీస్ మరీ కన్జర్వేటివ్కి వెళ్ళిపోతే ఎలాగా ఇప్పుడు బైక్ డ్రైవింగ్ గురించి మాట్లాడుతున్నాం యాక్సిడెంట్లు అవ్వకూడదని మరీ హైవే మీద 10 కిలోమీటర్ స్పీడ్లో వెళ్తామా చేదస్వం కాకపోతే అన్నట్లు అనిపిస్తుంటుంది బట్ ఆల్వేస్ మరీ 10లో వెళ్ళకపోయినా సరే హైవే చాలా క్లియర్గా ఉంది ఇన్స్టెడ్ ఆఫ్ గోయింగ్ ఇన్ 70s and 80s 50s లో వెళ్ళండి తప్పే ఉంది ఓకే సో ఇక్కడ ఇలా పెట్టడం వల్ల కొన్ని ఆపర్చునిటీస్ మిస్ అవుతాం బట్ స్టిల్ విన్నింగ్ రేషియో అబ్నార్మల్గా పెరిగిపోతుందండి ఎందుకంటే ఇక్కడ ఎంతమంది లాస్ అవుతున్నారో ఆ లాసులన్నీ మనం అవాయిడ్ చేయగలుగుతున్నాం చాలా ఫెయిర్గా ఇక్కడ ఎంట్రీ తీసుకుంటున్నాం ఇక్కడ ఇక్కడ మీరు సెల్ ఇట్లాంటివి మీకు 10 ఆపర్చునిటీలు వచ్చాయి అనుకోండి ఇలాగా 10 ట్రేడ్లు వేయాలి కానీ మీరు ఇక్కడ వెయిట్ చేయడం వల్ల మీకు 4 ట్రేడ్లే వస్తాయి 6 ట్రేడ్లు మీరు ఇక్కడ ఆపర్చునిటీస్ మిస్ అయిపోతారు కానీ ఇక్కడ 10లో 50-50 విన్నింగ్ రేషియో ఉంది అనుకోండి 5 పోతాయి 5 వస్తాయి అనేటట్లుంది అనుకోండి ఇక్కడ 4లో 1 పోవచ్చు కానీ 3 విన్ అవుతాయి అంటే యూ ఇంక్రీజ్ యువర్ విన్నింగ్ రేషియో బై 75% అది ఒక అడ్వాంటేజ్ అయితే ఇంకొకటి ఇక్కడ పెట్టినప్పుడు రిస్క్ ఎంత ఉంది చాలా తక్కువ రిస్క్లో ఉన్నాం రివార్డ్ మాత్రం మళ్ళీ ఎక్కడికి వస్తుంది ఎక్కడ సెల్ చేసినా టార్గెట్ ఇదే ఎక్కడ సెల్ చేసినా టార్గెట్ ఇదే ఇప్పుడు ఏమైంది చాలా తక్కువ రిస్క్ అంటే ఒక 10 రూపాయలు రిస్క్ తీసుకొని 50 రూపాయలు టార్గెట్ కోసం ఇక్కడ చూస్తున్నాం క్లియర్ ఎవ్రీవన్ లిజన్ కేర్ఫుల్లీ సార్ లిజన్ కాదు వినడమే కాదు దాన్ని అప్లై చేయండి ఇంతకు ముందు ఆపర్చునిటీస్ మిస్ అయిపోతామేమో అనుకుని ట్రేడ్లు ఎవరైతే వేశారో బీ కన్జర్వేటివ్ యాక్చువల్గా దీనికి ఒక పేరు ఉంది నేను లాస్ట్ టైము బ్యాచ్లో చెప్పుంటాను ఎంతమంది విన్నారో నాకు తెలియదు ఫోమో FOMO ఫియర్ ఆఫ్ మిస్సింగ్ ఆపర్చునిటీ ఫోమో అంటారు దాన్ని అంటే ఇక్కడ ఎందుకు సెల్ చేస్తాడు ఇక్కడ సెల్ చేయకుండా అంటే అరే నేను ఆపర్చునిటీ మిస్ అయిపోతానేమో అనే కాన్సెప్ట్ మీద ఇక్కడ సెల్ చేస్తాడు ఫియర్ ఆఫ్ మిస్సింగ్ ఆపర్చునిటీ ఎక్కడ ఉండడం వల్ల ఈ ఆపర్చునిటీ మిస్ అయిపోతానేమో అని బట్ నో మీకు ఇది ఎవరు ఎగ్జెంప్షన్ కాదండి ఇన్క్లూడింగ్ మీ ఈరోజు యాక్చువల్గా ఒక ట్రేడ్ నేను ప్రాఫిట్లో ఉండాల్సింది బ్రేక్ ఈవెన్లో ఉన్నాను బికాజ్ ఇఫ్ దిస్ ఫోమో ఎవరు ఎగ్జెంప్ట్ కాదండి కాకపోతే ఏమవుతుందంటే 10 టైమ్స్ మనం టెంప్ట్ అయిపోతే అవుట్ ఆఫ్ 10 ఎన్ని మార్లు మనల్ని మనం కంట్రోల్ చేసుకుంటున్నాం అనేది ఇంపార్టెంట్ మీకు ఎంత చెప్తున్నాను నేను కంట్రోల్ చేయగలనంటే సమ్ టైమ్స్ ఐ మే నాట్ కంట్రోల్ మై సెల్ఫ్ కాకపోతే ఖచ్చితంగా చెప్తున్నాను 10 మార్లు టెంప్టింగ్ వస్తే 1 మారు మాత్రమే నేను టెంప్ట్ అవుతానేమో మిగతా 9 టైమ్స్ ఐ కెన్ కంట్రోల్ మై సెల్ఫ్ ఇది చూడండి అశోక్ లేలాండ్ ఈ లో జోన్ చాలా రోజుల నుండి వెయిట్ చేస్తుంది ఇది డైలీ టైం ఫ్రేమ్లో యాక్చువల్గా చూడండి ఇది లాంగ్ బ్యాక్ నుండి అంటే ఫిబ్రవరి నుండి ఈ జోన్కి ప్రైస్ ఎప్పుడు వస్తుందా అని వెయిట్ చేస్తాను వాస్తవానికి ఫైనల్గా జూలైలో వచ్చింది అంటే ఆఫ్టర్ 5 మంత్స్ ఆపర్చునిటీ వచ్చింది ఇక్కడ కన్జర్వేటివ్ తాలూకా మీనింగ్ ఇదేనండి ఒకసారి ఇక్కడికి వచ్చింది వీ డిడెంట్ టేక్ ద ట్రేడ్ ఇంకొక మారు ఇక్కడికి వచ్చింది వీ డిడెంట్ టేక్ ద ట్రేడ్ ఫైనల్గా ఇప్పుడు చూడండి ఇక్కడికి వచ్చింది ఇది నేను 1 అవర్ టైం ఫ్రేమ్లో ఉన్నాను యాక్చువల్గా డైలీ టైం ఫ్రేమ్ ప్రకారం ఇక్కడ ఈ జోన్లోకి ఎంటర్ అయిన తర్వాత బై చేస్తే స్టాప్ లాస్ ఇది ఓకే
అంటే ఇక్కడ ఇది ఎంత ఉంది 77 రూపాయస్ స్టాప్ లాస్ ఇక్కడ 79.55 పైసా అంటే 79.50 పైసా దగ్గర సెల్ చేస్తే బై సారీ బై చేస్తే 77 అంటే 2 అండ్ హాఫ్ రూపాయస్ స్టాప్ లాస్ 2 అండ్ హాఫ్ రూపాయస్ స్టాప్ లాస్ అంటే ఇది 6000 లాట్ అండి ఫ్యూచర్స్ లో చెప్పాలనుకుంటే 6000 ఇంటూ 2.5 15000 రూపాయస్ రిస్క్ పెడతానో కానీ ప్రాఫిట్ వస్తే ఎంత రావొచ్చు ఇక్కడ నుండి ఇది టార్గెట్ జోన్ 15 రూపాయలు రావచ్చు అంటే 2.5 రిస్క్ తీసుకుంటే 15 రూపాయలు టార్గెట్ ఉంది అంటే 6 టైమ్స్ రిస్క్ తీసుకోవచ్చు కానీ నేను ఇది ఆప్షన్స్ లో తీసుకున్నా మీకు ఆప్షన్స్ మొత్తాన్ని ఫ్యూచర్ లో వస్తాయి నేను లైవ్ లో మీకు చెప్తాను సార్ ఆ ప్రతిది పిన్ పాయింట్ నేను నిన్న మీకు చూపించాను ఎస్బీఐ ట్రేడ్స్ నేను వేశాను అనేది ఐ విల్ షో యు దట్ వన్ ఆల్సో ఓకే రైట్ సో అయితే ఇక్కడ 1 అవర్ టైం ఫ్రేమ్ లో నేను ఏం చేశానంటే ఆప్షన్స్ ఈ మంత్ 25th కి ఎగ్జిట్ అయిపోతాయి క్లోజ్ అయిపోతాయి ఎక్స్పైర్ అయిపోతాయి సో ఐ కాంట్ వెయిట్ అప్ టు దిస్ టైం జూలై కాంట్రాక్ట్ లో నేను తీసుకుంటే ఇక్కడ వరకు నాకు అవకాశం రాదు అందుకని ఏం చేశానంటే 1 అవర్ టైం ఫ్రేమ్ లో ఎంటర్ అయ్యాను నేను అయితే ఇక్కడ ఏంటి అంటే ఆల్రెడీ ఇలా పడింది కదా ఇక్కడికి వచ్చేసరికి ఇమీడియట్లీ టుక్ ద ఎంట్రీ ఐ షుడ్ హ్యావ్ వెయిటెడ్ ఫర్ సమ్ టైమ్ ఎందుకంటే ఇది కంప్లీట్ జోన్ ఇదంతా ఈ జోన్ లో ఎక్కడైనా ఎంటర్ అవ్వచ్చు అఫ్ కోర్స్ ఐ రిపీట్ స్టిల్ ఐఎమ్ కన్సర్వేటివ్ నేను టెంప్ట్ అవ్వలేదు గుర్తుపెట్టుకోండి అలాగనుకుంటే నేను ఎక్కడ ఎంటర్ అవ్వాల్సింది ఎక్కడ నేను ఎంటర్ అవ్వలే జోన్ లోకి వచ్చిన తర్వాత మాత్రమే ఎంటర్ అయ్యాను కానీ ఇక్కడ నా పాయింట్ ఏంటంటే 2.5 ఇంట్రాడేకి 2.5 ఎందుకు రిస్క్ తీసుకోవాలి నేను మిడిల్ ఆఫ్ ద జోన్ కి వచ్చిన తర్వాత 25 పైసలు నేను రిస్క్ తీసుకుంటే సరిపోయేది అప్పుడు ఏమయ్యేది తర్వాత ప్రైస్ పైకి వెళ్ళింది ప్రాఫిట్ లో ఉండేది సో నేను ఎక్కడైతే ఇప్పుడు ఎంట్రీ తీసుకున్నాను అక్కడే ఉంది ఇప్పుడు అట్ ప్రెజెంట్ అందువల్ల బ్రేక్ ఈవెన్ లో ఉన్నాం అఫ్ కోర్స్ స్టిల్ నో లాస్ బట్ కానీ చెప్తున్నా 1 అవర్ టైం ఫ్రేమ్ డైలీ టైం ఫ్రేమ్ లో 2.5 రూపీస్ రిస్క్ అది 1 అవర్ టైం ఫ్రేమ్ లో నేను 2.5 రూపీస్ ఎందుకు రిస్క్ పెడతాను 1 రూపీ రిస్క్ పెడతాను సో మిడ్ ఆఫ్ ద జోన్ కి వచ్చినప్పుడు కానీ నేను బై చేయడానికి చూసుకున్నట్లయితే ఇంకా కన్సర్వేటివ్ ఉంటుంది బట్ ఏం చేస్తాను అక్కడ ఇక్కడ ఈ కిస్ చేసిన వెంటనే నేను బై చేశాను ముందు కొద్దిగా ఒక 60 పైసలు లాస్ లోకి వెళ్ళి మళ్ళీ ఫైనల్ గా బ్రేక్ ఈవెన్ కి వచ్చింది రైట్ నో ఇష్యూ బట్ అది కన్సర్వేటివ్ దానికి ఎలా ఉండాలనేదని మీకు చెప్తున్నాను నేను రైట్ అలాగే మిగతా జోన్స్ మీకు ఎలా వర్కౌట్ అయ్యాయి కూడా యాక్చువల్లీ ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఎందుకు నేను వై నేను ఇంకొద్దిగా వెయిట్ చేయాల్సిందని ఎందుకంటే అంటున్నా ఈ క్యాండిల్ చూడండి మొమెంటం క్యాండిల్ అది చాలా స్పీడ్గా వచ్చింది ఆ స్పీడ్ ఇంకొద్దిగా ఉంటుంది అంత వేగంగా ఆగిపోదు మనం 80 కిలోమీటర్ స్పీడ్లో బైక్ డ్రైవ్ చేస్తూ సడన్గా బ్రేక్ వేద్దాం అనుకుని ఏమవుతుంది ముందు కొద్దిగా పుష్ అవుతుంది కదా ఒక్కసారి రివర్స్ అయిపోవడం కష్టం సో ఇంత మొమెంటంకి మొమెంటంతో ఈ క్యాండిల్ వచ్చినప్పుడు ఈ జోన్కి అంత ఫోర్స్గా వచ్చినప్పుడు ఆబ్వియస్లీ ఇంకొద్దిగా ముందుకు జరుగుతుంది యాక్చువల్గా సో వీ షుడ్ అండర్స్టాండ్ దిస్ కాన్సెప్ట్ ఓకే అందువల్ల ఏంటంటే ఐ షుడ్ హ్యావ్ వెయిటెడ్ ఫర్ సమ్ టైమ్ ఈ క్యాండిల్ యాక్చువల్గా ఎంత ఫోర్స్గా రాకపోయి ఉంటే ఈ టచ్ అయిన తర్వాత ఇది రిటర్న్ అయ్యి ఉండేది కానీ దిస్ క్యాండిల్ ఇది ఏదైతే ఉందో ఇది కొద్దిగా ముందుకు తీసుకెళ్తుంది ఆబ్వియస్లీ అంత స్పీడ్ మీద వచ్చింది రైట్ అలాగే అదర్ చార్ట్స్ ఒకసారి చూద్దాం కొటక్ బ్యాంక్ చూసారా ఈ జోన్ నన్ను ఎలాగే ఈ రోజు ఏ విధంగా టచ్ అయ్యి చూసారా జోన్ ఎండ్కి వచ్చిందండి జోన్ ఎండింగ్ కి ఎగ్జాక్ట్ గా వచ్చి ఎలా పైకి వెళ్ళిందో చూడండి అఫ్ కోర్స్ ఐ డిడెంట్ టేక్ దిస్ ఎంట్రీ టుడే ఎందుకంటే అప్పటికే 2 ఎంట్రీస్ ఉన్నాయి ఇంకెందుకని చెప్పేసి నేను తీసుకోలేదు బట్ ఇది కానీ తీసుకున్నట్లయితే బ్యూటిఫుల్ ప్రాఫిట్ ఇక్కడ కానీ ఇదేంటిది ఇది 1 అవర్ జోన్ ఇది మీకు ముందు చూపించింది అశోక్ లేలాండ్ వేర్ ఇట్ ఈస్ ఎస్ ఇది యాక్చువల్గా డైలీ టైం ఫ్రేమ్ జోన్ అది 1 అవర్ జోన్ కాదు అది సో అందువల్ల నేను మిడిల్లోకి వచ్చేంత వరకు కొద్దిగా వెయిట్ చేయాల్సింది అంటున్నా కానీ ఇక్కడ కొటక్ బ్యాంక్ ఇది 1 అవర్ తాలూకా జోన్ ఇది మీకు ఇక్కడ కన్ఫ్యూజ్ ఉండొచ్చు ఇక్కడ సపోర్ట్ ఎక్కడ ఉంది సార్ ఓ ఈ సపోర్ట్ మీరు ఇక్కడ సపోర్ట్ లైన్ డ్రా చేస్తే నేను ఈ సపోర్ట్ కాదంటాను రిమంబర్ ఇది అడ్వాన్స్డ్ ప్రైస్ యాక్షన్ లో మీకు వస్తుంది దీన్ని ఎలా సపోర్ట్ గా డ్రా చేస్తే దిస్ ఈజ్ నాట్ సపోర్ట్ అని నేను ఖచ్చితంగా ఇంటూ మార్క్ పెడతాను దిస్ ఈజ్ నాట్ సపోర్ట్ రిమంబర్ ఫ్రెండ్స్ ఇది సపోర్ట్ కాదండి ఆబ్వియస్ గా ఉండాలి సపోర్ట్ అంటే ఇది సపోర్ట్ మధ్యలో ఎక్కడ క్లియర్ సపోర్ట్ లేదు ఇక్కడ నుండి చాలా స్పీడ్గా పైకి వెళ్ళింది ఓకే
దీన్ని సపోర్ట్ అనలేం ఎందుకంటే ఇది చిన్న స్వింగ్ అంత ఆబ్వియస్ ఇదిగోండి ఇది రెసిస్టెన్స్ ఇది సపోర్ట్ ఐ కెన్ కాల్ దిస్ యాజ్ సపోర్ట్ కానీ ఇది టూ మెనీ టైమ్స్ వైలేట్ అయ్యింది కాబట్టి ఇది ఇంక ఇన్వాలిడ్ అయిపోయింది సో నౌ దిస్ ఈజ్ సపోర్ట్ అంతే మధ్యలో ఇంకెక్కడ ఇప్పుడు సపోర్ట్ లేవు దిస్ వన్ ఈజ్ ఆల్సో నాట్ సపోర్ట్ అంటే దీనికంటే కొద్దిగా నీట్ గా కనిపిస్తున్న దీనిది బట్ స్టిల్ ఐ డోంట్ కన్సిడర్ దిస్ ఆల్సో యాజ్ సపోర్ట్ అందువల్ల గుర్తుపెట్టుకోండి మీరు డోంట్ మిక్స్ ఇట్ అప్ విత్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ దిస్ ఈజ్ నాట్ సపోర్ట్ మీరు కానీ ఇక్కడ సపోర్ట్ లైన్ డ్రా చేస్తే మాత్రం అది ఖచ్చితంగా ఇంటూ మార్కే రైట్ బట్ స్టిల్ ఇక్కడ రిస్క్ ఎంత అండి 5 రూపీస్ రిస్క్ ఎంత వెళ్ళింది 12.5 వెళ్ళింది అంటే 2.5 టైమ్స్ ఆల్రెడీ వచ్చేసింది వాస్తవానికి ఇక్కడ వరకు వెళ్ళడానికి ఛాన్స్ ఉంది ఓకే రైట్ మనీ మేనేజ్మెంట్లో దీన్ని ఎలా మేనేజ్ చేయాలనేది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది బట్ స్టిల్ ఓకే టాటా మోటార్స్ చూడండి ఇది యాక్చువల్గా ఈ జోన్ కొద్దిగా బ్రేక్ అయ్యింది ఫెయిల్ అయ్యి ఆ తర్వాత ఎలా పడిందో ఐ టుక్ ప్రాఫిట్ నేను మీకు ఎక్సెల్ షీట్లో చూపించాను నేను యాక్చువల్గా నేను ముందుగా ఎగ్జిట్ అయిపోయాను బట్ స్టిల్ ఇంకా కిందకి పడింది ఈరోజు టాటా మోటార్స్ ఇదిగోండి ఈరోజు అశోక్ లేలాండ్ స్టిల్ అది ఇంకా అలా ఉంది అది రైట్ నిఫ్టీ ఒకటి ప్రెజెంట్ అలా పొజిషన్లో ఉన్నాయి క్లోజ్ పొజిషన్ చూసుకుంటే కోటక్ బ్యాంక్ ఈరోజు క్లోజ్ చేశాను యాక్చువల్గా అది చాలా వరకు ముందు లాస్ట్లోకి వెళ్ళింది కదా కోటక్ బ్యాంక్ ఐ విల్ షో యూ దట్ వన్ ఆల్సో ఇంకా ఎందుకు లేని చెప్పేసి దాన్ని పెండింగ్ అనేసి క్లోజ్ చేస్తాం అది రైట్ ఓకే సో టాటా మోటార్స్ యూ కెన్ సీ ఒకటి ప్రాఫిట్లోకి వచ్చి ఇంకోటి మినిమం రిస్క్లోకి వచ్చేసరికి దాన్ని క్లోజ్ చేస్తాం బట్ స్టిల్ ఇంకా కిందకి పడింది అది ఆఫ్కోర్స్ మన టార్గెట్ జోన్ అయితే ఆల్రెడీ దాటి ఇంకా కిందకి వచ్చేసింది అది ఎస్బీఐ యూ కెన్ టేక్ చూసారా ఆల్రెడీ విటే టుక్ అండ్ కేమ్ అవుట్ యాక్చువల్గా తక్కువ ప్రాఫిట్తో మేము బయటకు వచ్చేసాం ఇది ఇదిగోండి ఇది సోల్డ్ పుట్ను బై చేసామండి పుట్ను బై చేసామంటే సెల్ చేయడం అది మీకు అన్ని మీకు ఆప్షన్స్ ఎంతవరకు ఐడియా ఉందో ఆల్ దోస్ టాపిక్స్ విల్ బి కవర్డ్ ఇన్ ద ఆప్షన్స్ కోర్స్ కాల్ను బై చేస్తే పైకి వెళ్తుందని పుట్ను బై చేస్తే కిందకు వస్తుందని రైట్ ఐటీసీ యాక్చువల్గా ఈరోజు ఇదిగోండి ఆ జోన్లోకి వచ్చింది కాకపోతే టూ మెనీ ట్రేడ్స్ అవుతాయి ఇది కూడా తీసుకోలేదు యాక్చువల్గా సరిగ్గా జోన్ నుండి ఇప్పుడు రివర్ట్ అవుతుంది ఓకే ఐఓసీ దేర్ ఇస్ నో ఆపర్చునిటీ వీఆర్ వెయిటింగ్ ఫియర్ వేదాంత చూడండి వేదాంత ఇది ఓన్లీ 5 పైసా కోసం చూసుకొని నేను ట్రేడ్ తీసుకోలేదు ఆ రోజు యాక్చువల్గా ఓకే ఆల్రెడీ మొన్న మీకు చెప్పినట్లు ఉన్నాను క్లాస్లో స్ప్రెడ్ 5 పైసా కోసం నేను చూసి ఆపర్చునిటీ నేను వదిలేసాను అని చెప్పేసి రైట్ సో ఎనీవే సో స్టార్టింగ్లోనే ఉన్నాం ఇంకా మనం ఎస్ అందువల్ల ఇక్కడ నుండి అక్కడికి వెళ్ళిపోయాం కన్జర్వేటివ్గా ఉండడంలో తప్పు లేదండి నెంబర్ ఆఫ్ చార్ట్స్ ఇంక్రీజ్ చేసుకుంటాం ఆపర్చునిటీస్ ఎక్కడికి పోవు మీరు ఇలా వచ్చిన ప్రతి ట్రేడు తీసుకొని 10 చార్ట్లో ఎనాలిసిస్ చేసే బదులు 30 చార్ట్స్లో ఎనలైజ్ చేయండి వెయిట్ ఫర్ దిస్ జోన్ ఆ జోన్ మీరు అనుకున్న జోన్ వచ్చేంత వరకు వెయిట్ చేయండి విన్నింగ్ పర్సంటేజ్ పెరుగుతుంది రైట్ సో అందువల్ల భూమయ్య గారు దిస్ ఈజ్ ద సపోర్ట్ అండ్ దిస్ ఈజ్ ఇప్పుడు ప్రెజెంట్ ఇలా వెనక్కి వెళ్ళినట్లయితే దిస్ ఈజ్ గోయింగ్ టు బి రెసిస్టెన్స్ ఒకవేళ మళ్ళీ ఇక్కడికి వెళ్ళినట్లయితే ఇంకా అది స్టిల్ ఇది రెసిస్టెన్స్ కింద ఉండి బౌన్స్ అవ్వడానికే ఛాన్స్ ఉంది కాకపోతే ఓన్లీ థింగ్ ఏంటంటే ఇక్కడ నుండి ఇక్కడికి ట్రావెల్ ఎలా అయ్యింది అనేది ఇంపార్టెంట్ అండి ఆ ట్రావెల్ ఎలాగైందని కొద్దిగా స్లోగా ట్రావెల్ అవ్వాలి అది మొత్తం అంతా మీకు అడ్వాన్స్ ప్రైస్ యాక్షన్లో వస్తుంది బట్ స్టిల్ మీకు చెప్తున్నా ఓకే సో దిస్ వన్ ఐ డోంట్ కన్సిడర్ ఇవేవి మనకి అవసరం లేదు దిస్ వన్ అండ్ దిస్ వన్ ఓన్లీ 3 రైట్ సార్ రైట్ ఇది బాగానే చేశారు యాక్చువల్గా ఆ ఓన్లీ థింగ్ ఇస్ దిస్ వన్ రైట్ బాలాజీ గారు మీరు 8L ఓకే గుడ్ ఫ్యాంటాస్టిక్ దిస్ వన్ గుడ్ ఇది కూడా ఇంకొక లైన్ ఇది 8L చాలామంది చూసుకోండి మిగతా వాళ్ళు 8L ఎవరైతే డ్రా చేశారో వాళ్ళు సే 8L కదా ఐ హోప్ ఇట్ మస్ట్ బి దేర్ సమ్వేర్ ఎస్
ఏ టైం ఫ్రేమ్ లో మీరు డ్రా చేశారు డైలీ ఏనా డైలీ ఓకే అండ్ యాక్చువల్ గా ఇక్కడ మీరు చేసింది నేను చేసింది కొద్దిగా డిఫరెన్స్ ఉన్నా ఉండొచ్చు బికాజ్ నాది ఇది డమీ చార్ట్స్ ఓకే బట్ స్టిల్ డైలీలో పెద్దగా తేడా ఏముండదు ఇంట్రాడైలోనే కొద్దిగా తేడా ఉంటుంది ఓకే దిస్ వన్ ఇక్కడ దీన్ని యావరేజ్ చేసుకున్నట్లయితే ఇది వస్తుంది సో ఇది ఇది మ్యాచ్ అవుతాయి అక్కడ రైట్ దిస్ వన్ ఓకే ఇంకోటి నేను లైన్స్ డ్రా చేసినప్పుడు చూడండి ఇక్కడ ఏమాత్రం చిన్న క్రాస్ కూడా లేకుండా చూస్తున్నాను నేను ఆ ట్రై టు బి క్లియర్ అబౌట్ దిస్ ఓకే రైట్ సో ఇక్కడ నుండి ఇప్పుడు బౌన్స్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి లేదు బ్రేక్ అయితే నెక్స్ట్ జోన్ ఇక్కడికి రావడానికి ఛాన్స్ ఉంది ఈరోజు ఆల్రెడీ ఒకరు నాకు వాట్సాప్లో పెట్టారు సపోర్ట్ బ్రేక్ అయింది ఇప్పుడు మనం సెల్ చేసుకోవచ్చా నో నేను ఇంకా చెప్పలేదు ఏరియా మాత్రమే చూపిస్తున్నాను అంతే బ్రేక్ అయితే సెల్ చేయాలా లేదంటే ఏం చేయాలనేది వీ విల్ వెయిట్ ఫర్ అప్ టు ప్యాటర్న్స్ ప్యాటర్న్కి వెళ్ళేంత వరకు ఈ కన్ఫ్యూజన్ ఉంటుందండి ఓకే డోంట్ వరీ సో ప్రస్తుతానికి అయితే ఇక్కడ బ్రేక్అవుట్ అయితే మాత్రం సెల్ చేసేయాలని రూల్ ఏం లేదు అక్కడ ప్యాటర్న్ ఫామ్ అయిన తర్వాత అప్పుడు ఏదైనా మనం డెసిషన్ తీసుకుంటాం రైట్ సో వెల్ డన్ బాగా చేశారు అండ్ ఎందుకు ఇది స్క్రీన్ లోపలికి వెళ్ళిపోయింది ఓకే వెనక్కి వెళ్ళారు మీరు ఓకే గుడ్ ఓకే కానీ వెనక్కి వెళ్ళి వెళ్ళాల్సిన అవసరం కూడా లేదులేండి లైవ్లోనే చేద్దాం దిస్ వన్ రిలయన్స్ ఇండస్ట్రీస్ ఎస్ ఈ లైన్ ఎక్స్టెండ్ అవ్వాలండి ఇది ఎందుకంటే ఆల్రెడీ అలా ఏరియాని టచ్ అయిపోయింది నిన్నటి క్యాండిల్లో అండ్ దిస్ వన్ దీన్ని కొద్దిగా యావరేజ్ చేయాలి రిలయన్స్ ఇండస్ట్రీస్ కదా ఓకే వి విల్ గో రిలయన్స్ ఎస్ ఓకే డైలీలోనే ఉన్నారా వన్ అవర్లో తీసారు మీరు ఇది డోంట్ గెట్ కన్ఫ్యూజ్డ్ ఓకే చూడండి ఇది జోన్ ఆల్రెడీ నది ఉంది ఇక్కడ రిలయన్స్ ఓకే సో మీరు జోన్ ఒకవేళ డ్రా చేసినా ఇక్కడ నుండి ఇక్కడికి ఇది ఆల్రెడీ ఈరోజు ఇక్కడ క్రాస్ అయ్యింది ఇది చూసారా జోన్ మిడ్ ఆఫ్ ద జోన్ లోకి వచ్చిందండి ఎవ్రీ టైం కిస్ అవ్వాలని లేదు బట్ స్టిల్ దిస్ ఇస్ గుడ్ సో ఇప్పుడు ఇక్కడ నుండి అది బౌన్స్ అవుతుంది అది ఓకే సో ఇక్కడ తీసుకున్నట్లయితే ఇది ప్రీవియస్ సపోర్ట్ దిస్ వన్ సపోర్ట్ లో సపోర్ట్ అండ్ సపోర్ట్ బ్రోకెన్ ఇది ఇప్పుడు ఇక్కడ ఎలా ఉంది అది రైట్ ఇది ఇక్కడ తీసుకున్నట్లయితే దిస్ బికమ్స్ రెసిస్టెన్స్ ఇది కాదు దిస్ బికమ్స్ రెసిస్టెన్స్ అది లైన్ ఆ నెక్స్ట్ విక్కి అట్రాక్ట్ అయిపోతుంటుంది ఎప్పుడైనా దాని అంతా అదే అట్రాక్ట్ అయిపోయినప్పుడు మళ్ళీ అడ్జస్ట్ చేసుకోండి ఇలాగా ఓకే దిస్ వన్ సపోర్ట్ అండ్ దిస్ వన్ సపోర్ట్ రైట్ ఓకే సో దీన్ని మీరు ఇక్కడికి ఇలాగ అడ్జస్ట్ చేసుకోవచ్చు దీన్ని రైట్ ఇది కూడా వెనక్కి వెళ్ళారు వెనక్కి వెళ్ళినట్లయితే ఇది సపోర్ట్ అవుతుంది దీన్ని ఇలా ఎక్స్టెండ్ చేసుకోవచ్చు రైట్ ఇది ఓకే అండ్ దిస్ వన్ ఓకే గుడ్ దిస్ వన్ లాంగ్ ఇది ఇది ఇక్కడికి ఇది సరిపోయింది దిస్ వన్ గుడ్ 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 ఫ్యాంటాస్టిక్ ప్రసాద్ గారు ఓకే ప్రసాద్ గారు మీరు ఇది ఎందులో టాటా స్టీల్ డైలీ కదా ఇది ఏంటంటే మ్యాచ్ అయ్యింది కాబట్టి ఎక్స్టెండ్ చేశాం తప్ప ఇది వాస్తవానికి ఇది రెసిస్టెన్స్ పాయింట్ కాదు బట్ ఇందులో మీరు చేసిన దాంట్లో మిస్టేక్ అయితే ఏం లేదండి ఎందుకంటే ఇది ఇక్కడ మ్యాచ్ అయ్యింది కాబట్టి ఎక్స్టెండ్ చేశారు అంతే తప్ప దీన్ని బేస్ చేసుకొని తీయకూడదు ఓకే అండ్ ఇది కూడా ఇది ఓకే దిస్ ఇస్ గుడ్ అంటే ఇప్పుడు ప్రైస్ ఏమవుతుంది సైడ్ బేస్ లో వెళ్తుంది అనమాట ఇప్పుడు ఇక్కడికి వచ్చేసరికి ఇదే సపోర్ట్ అండి ఇది యాక్చువల్ గా ఇక్కడ అడ్వాన్స్డ్ ప్రైస్ యాక్షన్ ప్యాటర్న్ ఒకటి ఇక్కడ ఉంది అది ఓకే ఇదేంటిది టాటా స్టీల్ కదా ఐ విల్ షో టాటా స్టీల్ నా దీంట్లో నా అబ్జర్వేషన్ లో టాటా స్టీల్ లేదు లెట్ మీ చెక్ ఎస్ ఓకే సో బ్యూటిఫుల్ సపోర్ట్ అండి ఇది చాలా మంచి సపోర్ట్ ఇది దిస్ వన్ అడ్వాన్స్డ్ ప్రైస్ యాక్షన్ ప్రకారం అయితే ఆల్రెడీ బయ్యింగ్ ఆపర్చునిటీ వచ్చేసింది టార్గెట్ కూడా హిట్ అయిపోయింది వాస్తవానికి చెప్పాలంటే
I will just show you ante just like according to Ado raledandi opportunity inka raledu aa zone kiss avaledu inka no so this inka opportunity raledu okay so ippudu prakaram chusukunnatlayite this is support and this is going to be resistance okay so in this case we can adjust this to this idi paravaledu ikkada chinna weak ni mana ignore cheyochu deeniki match cheyochu and next this one bhoomi gar gurtu pettukondi ikkada idi match avutundi kabatti ikkada real body nenu match chesanu ఇది మ్యాచ్ అవ్వకపోతే మళ్ళీ రియల్ బాడీ ఏమి ఉండదు ఇక్కడ ఇట్లాంటిది ఏమి లేకపోతే ఐ విల్ టేక్ దిస్ వన్ ఓన్లీ చాలా ఇంపార్టెంట్ అండి ఇట్లాంటివి చిన్న చిన్నవే ఉంటాయి ఓకే సో 1, 2 and 3 దీన్ని తీసుకోము కానీ మీకు అడ్వాన్స్డ్ ప్రైస్ సెషన్ లో ఇక్కడ ఒక ప్యాటర్న్ యాక్చువల్ గా వస్తుంది ఇది చీటింగ్ ప్యాటర్న్ అన్నమాట చాలా మంది ట్రేడర్స్ ని చీట్ చేసే ప్యాటర్న్ అది అడ్వాన్స్డ్ ప్రైస్ యాక్షన్ లో చెప్తాం అది సో ప్రస్తుతానికైతే దీంతో మనకి ఇక్కడ పని లేదు ఓకే ప్రసాద్ గారు బానే డ్రా చేశారు 1 2 ఇది ఇక్కడ అది డైలీ కదా ఎందుకు వచ్చింది అక్కడ ఇంకోటి ఓకే దిస్ వన్ ఇంకోటి మీరు మిడిల్ లో ఇక్కడ డ్రా చేశారు ఇక్కడ కొద్దిగా నాకే నా చార్టింగ్ లో చిన్నది డిఫరెన్స్ ఉంది కాబట్టి ఐ డిడెంట్ టేక్ ఓకే మీ చార్టింగ్ లో అలా ఉన్నట్లుంది అలా ఉన్నట్లయితే ఓకే రైట్ గుడ్ ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే మీరు దీన్ని డ్రా చేయలేదు దట్ ఈస్ గుడ్ యాక్చువల్లీ ఓకే ఇది డ్రా చేసి ఉంటే ఇది ఆల్రెడీ ఇక్కడ ఫేక్ వచ్చింది చూసారా ఫేక్ బ్రేక్అవుట్ కిందకి వెళ్ళి మళ్ళీ పైకి పుష్ అయింది మళ్ళీ పైకి వెళ్ళి కిందకి వచ్చి స్టాప్ లాస్ తీసుకొని పైకి వెళ్ళి ఇలా జరుగుతుంది ఇదేంటంటే ఆ ఇండెసిషన్ జోన్ అనమాట దిస్ ఈస్ ద రైట్ జోన్ కానీ గుర్తుపెట్టుకోండి ఇక్కడ బై చేసామని చెప్పట్లేదు కానీ ఇట్స్ ఎ బయింగ్ ఆపర్చునిటీ ఎందుకంటే ఇక్కడ ఉన్న దీని ప్రకారం చూసుకుంటే ఇట్స్ ఎ గుడ్ బయింగ్ ఆపర్చునిటీ హ్యాపీలీ వీ కెన్ బై దేర్ రైట్ ఎనీవే దిస్ వన్ ఈ లైన్ ఇన్వాలిడ్ అండి ఎన్ని మార్లు ఈ లైన్ వైలెట్ అయ్యింది చూడండి వన్స్ ట్వైస్ థ్రైస్ ఫోర్స్ ఫిఫ్త్ టైం సిక్స్త్ టైం సెవెంత్ టైం మళ్ళీ బ్రేక్ అయింది ఇలా ఇన్ని మార్లు వచ్చింది కాబట్టి దిస్ ఈస్ కంప్లీట్లీ ఇన్వాలిడ్ ఓకే వాట్ ఈస్ దిస్ ఎయిర్టెల్ డైలీ ఆల్రెడీ మనం చూసాం కదా ఎయిర్టెల్ డైలీ ఓకే ఎందుకు మనం రెగ్యులర్గా ఏదైతే చూస్తున్నామో వి విల్ గో విత్ దట్ ఓన్లీ అగైన్ కన్ఫ్యూజ్ ఎందుకు ఓకే దిస్ ఈజ్ ఎయిర్టెల్ అండ్ డైలీ రైట్ ఓకే సో మీరు ఇది చేశారు దిస్ టూ మినీ టైమ్స్ వైలెట్ అయ్యింది సో దిస్ ఇస్ నాట్ దట్ ఆల్రెడీ ముందు డ్రా చేసాం కదా దిస్ వన్ అట్ ప్రెజెంట్ దిస్ వన్ ఆల్రెడీ ఒకసారి చేసేసాం కాబట్టి మళ్ళీ దీని గురించి ఎక్కువ ఆలోచించాల్సిన అవసరం లేదు దిస్ వన్ ఓకే యాక్చువల్గా ఇక్కడ కూడా అడ్వాన్స్డ్ ప్రైస్ యాక్షన్లో ఒక ఇది ఉంది ఇక్కడ కాకపోతే దానికి ఇంకా అది ప్యాటర్న్ కంప్లీట్ అవ్వలేదు ఒకవేళ అది కానీ కంప్లీట్ అయినట్లయితే దిస్ విల్ బి ద జోన్ యాక్చువల్లీ కాకుంటే ఆ ప్యాటర్న్ ఇంకా కంప్లీట్ అవ్వలేదు కాబట్టి వీ విల్ వెయిట్ ఫర్ సమ్ టైమ్ రైట్ ఒకవేళ ఇలా వచ్చినట్లయితే రియల్లీ ఇట్స్ ఎ గుడ్ సెల్లింగ్ ఆపర్చునిటీ బట్ వీ హ్యావ్ టు వెయిట్ ఫర్ సమ్ టైమ్ రైట్ ఓకే సో ఇక్కడ ఇది వస్తుంది కిందన ఇది వస్తుంది ఇది ఏది ఎయిర్టెల్ డైలీ ఓకే దిస్ వన్ ఓకే ఇదైతే ఇన్వాలిడ్ అండి ఇదేంటి సార్ ఇది
రిలయన్స్ ఇండస్ట్రీస్ మీరు ఇన్ఫ్రా తీసుకున్నారు రిలయన్స్ ఇన్ఫ్రా తీసుకున్నారు మీరు ఎస్ అండ్ వాట్ ఈస్ ద టైం ఫ్రేమ్ డైలీ యాక్చువల్గా మీకు కొద్దిగా కన్ఫ్యూజ్గా ఉంటుంది అది ఇబ్బందికరంగా ఉందని నేను రిలయన్స్ మీకు ఇవ్వాల ఓకే సో ఓకే మీరు ఎలా డ్రా చేశారు అనే దానికంటే ముందు దిస్ ఈజ్ ద లైన్ ఓకే అండ్ అట్ ప్రెజెంట్ ఇది సపోర్ట్ అది కాకపోతే పూర్తి మెచ్యూరిటీ దీనికి రాలేదు వీ కాంట్ టేక్ ఎనీ యాక్షన్ అట్ దిస్ జోన్ ఎందుకంటే ఇంకా ఫుల్ మెచ్యూరిటీ రాలేదు దీనికి జస్ట్ కొద్దిగా బౌన్స్ అయ్యి అక్కడే ఉంది స్వింగ్ ఇలా వెళ్ళి అంటే జస్ట్ లైక్ ఇలా కొంత స్వింగ్ వెళ్ళి మళ్ళీ వచ్చినప్పుడు దెన్ ఇట్ విల్ బికమ్ ద రైట్ జోన్ అంతేగాని ఇలా వచ్చినప్పుడు అది జోన్ అవుతుంది తప్ప సపోర్ట్ ఆర్ రెసిస్టెన్స్ ఇక్కడ ఇంకా పూర్తి మెచ్యూరిటీ దీనికి రాలేదు కాబట్టి వీ కాంట్ టేక్ దిస్ యాజ్ అన్ ఆపర్చునిటీ రైట్ సో కాకపోతే ఇక్కడ ఏమైందంటే మార్కెట్ కాస్త సైడ్ వేస్ నడిచింది ఇలాగ ఈ సైడ్ వేస్ ఏంటనేది తర్వాత ఎక్స్ప్లెయిన్ చేద్దాం సో ప్రస్తుతానికి దిస్ వన్ అండ్ దిస్ వన్ అంతే దీనికైతే మనం దీనికి మెచ్యూరిటీ రాలేదు కాబట్టి దిస్ ఈజ్ ఓకే సపోర్ట్ బట్ నాట్ ట్రేడబుల్ ఆపర్చునిటీ ఓకే ప్రస్తుతానికి ఇవే ఉంటాయండి ఇక్కడ లెట్ మీ చెక్ మీరు ఏం చేశారు ఓకే అటు ఇటు కాకుండా సెంటర్లో డ్రా చేశారు దిస్ ఈజ్ నాట్ ఆబ్వియస్ మీరు ఈ డ్రా చేసింది ఇలా ఎక్స్టెండ్ చేసాం అనుకోండి ఎన్ని క్యాండిల్స్ వస్తాయో చూసుకోండి అక్కడ అన్ని వైలెట్ అయిపోతాయి మీరు దీన్ని ఇక్కడ ఇలా డ్రా ఇది దీన్ని ఐడెంటిఫై చేశారు నేను ఎవరు చేశారో వాళ్ళ పేరు పిలుస్తున్నాను తప్ప ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ఓన్లీ వన్ పర్సన్ ఆల్ ఆఫ్ యూ ఓకే చూడండి ఎన్ని మార్లు ఇక్కడ క్యాండిల్ వైలెట్ అయ్యింది ఇది వి కాంట్ కాల్ దిస్ రైట్ ఓకే సో ఇది సైడ్ వేస్ అండి ఇది అంతే నెక్స్ట్ రాజేశ్వరరావు గారు దిస్ ఈజ్ నాట్ ద రైట్ వన్ దీనికి అసలు బేసే లేదు అసలు కంప్లీట్గా ఓకే ఇది వెనక్కుంది ఇది దీనికి యాక్చువల్గా మీరు ఒకవేళ డ్రా చేస్తే ఇక్కడ నుండి ఎక్స్చేంజ్ చేయాలి యాక్చువల్గా అద్ దెన్ దిస్ విల్ బికమ్ కానీ ఇక్కడ ఇది వైలెట్ అయిపోయింది ఆల్రెడీ సో దిస్ ఈజ్ నాట్ ద వ్యాలిడ్ వన్ వాట్ ఈస్ దిస్ ఎయిర్టెల్ హెచ్ వన్ ఎయిర్టెల్ హెచ్ వన్ దిస్ వన్ ఓకే ఇక్కడ ఇది లాంగ్ బ్యాక్ ఇది ఇక్కడ ఉన్నది ఇది మీరు దీన్ని తీసుకున్నారు యాక్చువల్గా కంట్రోల్ రైట్ ఇక్కడ మీరు దీన్ని తీసుకుంటే అది ఏమైంది వైలెట్ అయిపోయింది అది ఓకే కానీ మీరు యాక్చువల్గా డ్రా చేసింది ఎలా డ్రా చేశారంటే ఇలా డ్రా చేశారు సో దానికి కనెక్టివిటీ కూడా లేనట్లుగా ఉంది ఇది ఓకే సో వాస్తవానికి ఇక్కడ ఉన్న పాయింట్స్ మూడే మూడు ప్రస్తుతానికి దిస్ వన్ ఐ డోంట్ నో ఇక్కడ ఇంకో ప్యాటర్న్ కూడా ఉంది ప్యాటర్న్స్లో ఇది ఇటువంటిది డిస్కస్ చేయొచ్చు మనం అగైన్ ఓకే ఎందుకంటే దిస్ వన్ దిస్ వన్ దిస్ వన్ త్రీ పాయింట్స్ ఇక్కడ అవుతున్నాయి వన్స్ బ్రోకెన్ యాక్టెడ్ యాజ్ సపోర్ట్ అండ్ సారీ వన్స్ సపోర్ట్ బ్రోకెన్ యాక్టెడ్ యాజ్ రెసిస్టెన్స్ అండ్ కేమ్ డౌన్ ఓకే పర్ఫెక్ట్ ఫ్లిప్ అండి బ్యూటిఫుల్ ఫ్లిప్ ఆఫ్ కోర్స్ మీకు ఫ్యూచర్లో ఇది వస్తుంది కానీ ఎలాగో ముందుగా వచ్చింది కాబట్టి చెప్తాను ఇట్స్ ఎ బ్యూటిఫుల్ ట్రయాంగిల్ ప్యాటర్న్ యాక్చువల్లీ ట్రయాంగిల్ ప్యాటర్న్ అనేది తర్వాత డిస్కస్ చేద్దాం సో ప్రస్తుతానికి తీసుకున్నట్లయితే ఓకే రైట్ సో ఒకటి ఈ పైన ఇది రెసిస్టెన్స్ అవుతుంది ఇక్కడ ఇది సపోర్ట్ అంటే ప్రెజెంట్ ఇప్పుడు దీనికి రెసిస్టెన్స్ అండ్ ఇప్పుడు చూసుకున్నట్లయితే ఇదే సపోర్ట్ దిస్ పాయింట్ ఓకే ఇది కొద్దిగా మెచ్యూరిటీ వచ్చింది అనుకోండి పైకి వెళ్ళింది అనుకోండి అప్పటికల్లా ఈ చార్ట్ వెనక్కి కనుమరుగు అయిపోతుంది సో దట్ దెన్ దిస్ విల్ బికమ్ సపోర్ట్ ప్రస్తుతానికైతే దీనికి సపోర్ట్కి కావాల్సినంత మెచ్యూరిటీ ఇంకా రాలేదు దీనికి యాజ్ ఆఫ్ నౌ దిస్ ఈజ్ ద సపోర్ట్ ఓకే దీంతో కానీ వీటితో మనకు పని లేదండి దిస్ వన్ ఇక్కడ ఇది అంటే మీరు ఇది చూసారా ఇది చేశారు ఇది డ్రా చేశారు కదా యూ షుడ్ హ్యావ్ ఎక్స్టెండెడ్ లైక్ దిస్ రైట్ ఐ హోప్ యూ అండర్స్టూడ్ చూసారు అది ఇంకోటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఆల్ ఆఫ్ యూ
any zones, support resistance lines gani, evana draw chesinappudu, don't try to adjust cheyaddu. Take them as it is. Nen ikkada oka trade opportunities kosam adjust chesthe, akkada institutional trader vaadu adjust chesukodandi. He doesn't know what I did here. నేను అడ్జస్ట్ శ్రీనివాస్ అడ్జస్ట్ చేసుకున్నాడు కదా అని తన తాలూకా ట్రేడింగ్ లెవెల్స్ తో అడ్జస్ట్ చేసుకోడు. వాడు ఎక్కడ చేస్తాడో చేయడానికి అవకాశం ఉందో నేను ఆ జోన్నే నేను తీసుకోవాలి. ఓకే, అందువల్ల డోంట్ ట్రై టు అడ్జస్ట్ అట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం. అండ్ మనం మనల్ని ఇదంతా కన్ఫ్యూజ్ చేస్తుంది కామన్ ట్రేడర్ ని. ఇవన్నీ కూడా రెసిస్టెన్స్ లాగానే కన్ఫ్యూజ్ చేస్తాయండి. కామన్ ట్రేడర్ కి ఇవన్నీ రెసిస్టెన్స్ పాయింట్స్. 1, 2, 3, 4. ఓకే, అండ్ ఇది ఒకటి దీన్ని ఇలా కలుపుకుంటే మళ్ళీ ఇది ఒక సపోర్ట్ పాయింట్. అంటే కామన్ ట్రేడర్ ఎన్ని డ్రా చేస్తాడంటే ఇన్ని డ్రా చేస్తాడు. ఓకే, ఎన్ని పాయింట్స్ కాదు. అంటే ఆ వ్యక్తికి ఏమవుతాయి, ట్రేడ్ ఆపర్చునిటీస్ ఎక్కువ వస్తాయి కానీ అవుట్ ఆఫ్ విచ్ సో మెనీ ట్రేడ్స్ ఆర్ ఫేక్ ట్రేడ్స్, లాస్ట్ ట్రేడ్స్. ఇక్కడ మనం ఏంటంటే ఇక్కడ ప్రైస్ ఉంది, మీరు వెయిట్ చేస్తున్నది ఏంటి, ఎక్కడ ఇక్కడ వెయిట్ చేస్తున్నారు, యూఆర్ వెయిటింగ్ అట్ దిస్ పాయింట్ అండ్ అట్ దిస్ పాయింట్, దట్స్ ఇట్. ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు ఒకప్పుడు వస్తుంది. మనం 4 చార్ట్లు పెట్టుకుని కూర్చుంటే కదా, 200 చార్ట్లు ఉన్నాయి ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ లో మనం ట్రేడ్ చేయడానికి. అవుట్ ఆఫ్ 200 చార్ట్స్ నిఫ్టీలో ఉన్న 50 కంపెనీస్ తీసుకోండి, డైలీ హాఫ్ అన్ అవర్ స్పెండ్ చేయండి. యు ఐడెంటిఫై జోన్స్ లైక్ దిస్. ఒకసారి జోన్ ఐడెంటిఫై చేసేస్తే రోజు చేసే పని ఏం లేదు కదా. ఇప్పుడు నా చార్ట్స్ చూపిస్తాను, ఇది ఎప్పుడో డ్రా చేసిన చార్ట్, ఇది చూడండి, ఇది ఇక్కడ నుండి ఉంది. సో ఇప్పుడు తీసుకుంటే ఇప్పుడు ఇక్కడ ఇది ఎప్పుడు, ఇది 10th June లో డ్రా చేసాం అనుకుంటే ఇప్పుడు జూలైలో ఉన్నాం మనం. సో ఆల్మోస్ట్ 1 month. సో మళ్ళీ ఒకవేళ జోన్కి వెళ్తే తీసుకుంటాం, లేకపోతే లేదు, వాట్ ఈస్ దట్. ఓకే, అందువల్ల వీ విల్ ఇంక్రీజ్ ద చార్ట్స్ అండ్ అక్కడ మనకు ఆపర్చునిటీస్ పెరిగినట్లు చూసుకుంటాం. అంతేగాని ఇక్కడికిక్కడే మనం అడ్జస్ట్మెంట్ చేయాల్సిన అవసరం లేదు. ఎనీవే, ఓకే, దిస్ వన్ నో, దిస్ ఈజ్ నాట్ అట్ ఆల్. ఇది కనెక్టివిటీ చూడండి, ఇది దిస్ వన్ అండ్ దిస్ వన్, ఇది కనెక్టివిటీ. దిస్ ఈజ్ నో వే రిలేటెడ్ అంటే వాస్తవానికి దీన్ని మీరు కనెక్ట్ చేస్తున్నట్లుగా అనిపిస్తుంది. ఐ విల్ షో ఇన్ జూమ్. చూసారా, ఈ పాయింట్ని కనెక్ట్ చేస్తున్నట్లు ఉంది, నోవే రిలేటెడ్. దీస్ ఆర్ ద రిలేటెడ్ పాయింట్స్. ఆల్రెడీ నేను చార్ట్ మీద డ్రా చేస్తాను, మళ్ళీ చేయక్కర్లేదు. వన్ అండ్ దిస్ వన్ అండ్ దిస్ వన్. ఓకే, వాట్ ఈస్ దిస్, రిలయన్స్ ఇండస్ట్రీస్ H1. యా, పర్ఫెక్ట్. ఇది యాక్చువల్గా ఇక్కడ దీన్ని ఎక్స్టెండ్ చేయొచ్చు, రిలయన్స్ ఇండస్ట్రీస్ H1. ఓకే, దిస్ వన్ సేమ్ ఇక్కడ మళ్ళీ సపోర్ట్ ఇచ్చేసి బౌన్స్ అయ్యింది, మళ్ళీ అగైన్ ఇప్పుడు ఇక్కడికి వచ్చి ఇక్కడ బౌన్స్ అవుతుంది. ఓకే, ఐ డోంట్ నో బౌన్స్ అవుతుందో లేదో తెలియదు, ప్రస్తుతానికైతే బౌన్స్ అవుతుంది. రైట్, ఇక్కడ ఇంకో పాయింట్ కూడా చెప్తానండి. ఇది లో ఒకసారి దీన్ని టెస్ట్ చేసింది, ఆల్ ఆఫ్ యూ లిజన్ కేర్ఫుల్లీ, మళ్ళీ రెండో మోర్ ఇక్కడికి వచ్చి మళ్ళీ ఇలా వెళ్ళింది అనుకుందామండి. అంటే 1, 2, 3 times ఈ జోన్కి వచ్చింది, మళ్ళీ ఇక్కడికి వచ్చింది అనుకోండి, దేర్ ఆర్ మెనీ మోర్ ఛాన్సెస్ దిస్ మే బ్రేక్అవుట్. వై? సాధారణంగా మనం కామన్ రీడింగ్లో చూసుకుంటే ఏమంటారంటే, ఎన్ని మార్లు ఆ పాయింట్ టచ్ అవుతుంటే అది అంత స్ట్రాంగ్ అని అంటారు. అంటే టూ మెనీ టైమ్స్, ఎన్ని మార్లు ఇక్కడ ఇక్కడ ఇక్కడ, ఇంకొకవేళ ఇక్కడెక్కడ వెనక్కుండా ఇంకొకటి వెనక్కుంటే ఎన్ని మార్లు టచ్ అయితే అది అంత స్ట్రాంగు అని అనుకుంటారు. బట్ దట్ ఈజ్ రాంగ్. 1, 2, 3 థర్డ్ టైం ఎప్పుడైతే టచ్ అయిందో దిస్ లైన్ విల్ బికమ్ వీక్. బాహుబలి సినిమా ఎంతమందికి గుర్తుంది, వాడు ఎవడాడు విలను, కాలకేయుడ, కాలకేయుడు తాలూకా బలాలను అడ్డుకోవడానికి తాత ఎవరు, పేరేం పేరు,
పేరు చెప్పండి ఎవరైనా. తాత అంటే తాత కాదండి, పడిచినవాడు. కట్టప్ప, ఫేమస్ నేమ్ కట్టప్ప. అక్కడ గేటు దగ్గర ట్రయాంగిల్ షేప్ లో బలగాలను పెడతాడు డోర్ నుండి లోపలికి రాకుండా. వాళ్ళు పెద్ద వుడిన దొంగని తీసుకొచ్చి వాళ్ళు ఫస్ట్ టైం హిట్ చేస్తారు, బ్రేక్ అవ్వలేదు. సెకండ్ టైం హిట్ చేస్తారు, బ్రేక్ అవ్వలేదు. థర్డ్ టైం హిట్ చేస్తారు, బ్రేక్ అవ్వలేదు. ఫోర్త్ టైం ఆబ్వియస్లీ ఇట్ వాస్ బ్రోకెన్. దే ఎంటర్డ్ ఇన్ టు ద ప్యాలెస్, రైట్? అంటే ఇక్కడ ఏమైంది, ఒక మారు ఇక్కడ నుండి వెళ్ళింది, మళ్ళీ ఇక్కడే దొంగతో వచ్చి గుద్దారు ఇక్కడ సెల్లర్స్. బ్రేక్ అవ్వలేదు, బట్ గోడ అయితే కొద్దిగా వీక్ అయింది కదా. అగైన్ వెంట అగైన్ ఇంకొక మారు హిట్ చేశారు. ఇప్పుడు వాల్ డజంట్ బ్రోక్, బట్ ఏమైంది, కొద్దిగా ఇంకొద్దిగా వీక్ అయింది కదా. చిన్న బేట్లు ఇక్కడ వచ్చి ఉంటాయి. మళ్ళీ వెనక్కి వెళ్ళి మళ్ళీ ఫోర్స్గా హిట్ చేశారు అంటే దిస్ టైమ్ 70-80% ఛాన్సెస్ ఆర్ దేర్ ప్రైస్ మే బ్రేక్ దిస్ జోన్. దిస్ ఈజ్ వెరీ మచ్ ఇంపార్టెంట్. చాలా మంది ఏంటంటే 3 times ఇదైంది కాబట్టి, చాలా మంది కాదు, నేను ఒకప్పుడు ఇలాగ అనుకునేవాడిని, ఎందుకంటే హాఫ్ నాలెడ్జ్తో, అప్పటికి అదే నాకు ఫుల్ నాలెడ్జ్. 3 times టచ్ అయింది కాబట్టి ఇది స్ట్రాంగ్ సపోర్ట్ అని చెప్పేసి మనీ మేనేజ్మెంట్ రూల్స్ అన్ని పక్కన పెట్టేసి పెద్ద లాట్ బై చేసేసేవాడిని ఫారెక్స్లో. ఓకే, అది చక్కగా కిందకి వెళ్ళిపోయేది అంతే. ఐ డిడెంట్ నో వాట్ వాస్ హ్యాపెన్, ఎందుకు అలా జరిగింది, ఎంత స్ట్రాంగ్ సపోర్ట్ బ్రేక్ అవ్వడం ఏంటి. ఇట్స్ అ వాల్, 2 many times సెల్లర్స్ ఆర్ హిట్టింగ్, ఫైనలీ దిస్ వాల్ హ్యాస్ బీన్ బ్రోకెన్. ఓకే, సో అందువల్ల నెక్స్ట్ టైం ఎప్పుడైనా థర్డ్ టైం ఇలా వచ్చిన తర్వాత ఫోర్త్ టైం వస్తే ప్రైస్ ఏ విధంగా ట్రావెల్ చేసిందో చూడండి. కొద్ది కొద్దిగా స్లోగా కానీ వచ్చినట్లయితే, స్లో అంటే ఇలాగా ఇలా 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 ఇలాగా ఒక ఫోర్స్గా కాదు, ఫోర్స్గా కాకుండా వస్తుంది అంటే ఆబ్వియస్గా పైకి వెళ్ళడానికి ఛాన్స్ ఉంది. కానీ ఫోర్స్ఫుల్గా ఇలా వచ్చింది అనుకోండి, ఈ టైప్ క్యాండిల్స్తో వచ్చిందా కొట్టుంది అంతే. ఓకే, అందువల్ల ఎప్పుడైనా చూసుకోండి. చాలామంది ఎన్ని మార్లు టచ్ అయితే అంత స్ట్రాంగ్ అనుకుంటారు, నో, ఓన్లీ 3 times, రైట్? ఓకే, సో దిస్ వన్ ఓకే, ఇది ఇన్వాలిడ్ అండి, కంప్లీట్లీ ఇన్వాలిడ్, కంప్లీట్లీ ఇన్వాలిడ్ ఇది, రైట్? నో, దిస్ ఇస్ ఆల్సో నాట్ ఓకే. వాట్ ఇస్ దిస్ విప్రో, విప్రో, వేర్ ఇట్ ఈస్, ఇట్ ఈస్ నాట్ దేర్. ఎస్, విప్రో, అండ్ వాట్ ఇస్ దిస్ టైమ్ ఫ్రేమ్ డైలీ, రైట్? ఆల్ ఆఫ్ యూ రిమెంబర్, మీరు ఏదైతే డ్రా చేశారో, అగైన్ ఐఎమ్ డ్రాయింగ్ ఆన్ ద చార్ట్. చూడండి ఇది, ఇది ఇక్కడ చూడండి, లాంగ్ టైం నుండి ఇది ఎక్స్టెండ్ చేసి ఇది ఇక్కడికి వచ్చిందండి. ఇప్పుడు దీన్ని ఇలా ఎక్స్టెండ్ చేస్తే ఇది యాక్చువల్గా లాంగ్ టైం నేను డ్రా చేసి పెట్టింది అప్పుడెప్పుడో, బట్ నౌ దిస్ ఈజ్ నాట్ వ్యాలిడ్, ఎందుకంటే ఇది ఇక్కడ ఇలా తేడా వచ్చింది, ఇక్కడ క్రాస్ అయింది కదా 2 candles. అప్పుడు ఏం చేయాలంటే మాడిఫై చేసుకోవాలి, ఇంక దీంతో పని లేదు, మనకి వెనక్కి వెళ్ళిపోయింది అది. వీ నీడ్ టు మాడిఫై దిస్. ఓకే, దిస్ వన్, 1 and 2, అండ్ ప్రెజెంట్ సపోర్ట్ తీసుకున్నట్లయితే దిస్ వన్, దట్స్ ఇట్. ఇది ఇక్కడ ఇక్కడ నుండి ఇక్కడికి వచ్చింది కాబట్టి దీన్ని మనం ఏమి కన్సిడర్ చేయడానికి లేదు. ఇప్పుడు ఉన్న ఈ 2 యా కొద్దిగా సైడ్ వేస్ వెళ్ళింది, ఇఫ్ వీ వాంట్ వీ కెన్ కన్సిడర్, ఎందుకంటే మధ్యలో ఇంకెక్కడ జోన్ లేదు కాబట్టి మనం 3 or 4 lines డ్రా చేయడానికి మనకి పర్మిషన్ ఉంది కనుక వీ కెన్ డ్రా హియర్. ఓకే, అయితే ఇది డైలీలో కంటే 1 hour లోకి వస్తే దిస్ విల్ బికమ్ గుడ్ సపోర్ట్, గుడ్ రెసిస్టెన్స్. 1 hour లో ట్రేడ్ చేసేటప్పుడు ఈ జోన్ ఇక్కడ అంటే కొద్దిగా ఇదప్పుడు పైకి వెళ్తుంది, ఇలా వచ్చి ఇక్కడికి వెళ్ళినట్లయితే దెన్ ఇట్ విల్ బికమ్ గుడ్ రెసిస్టెన్స్, అంటే టార్గెట్ తగ్గిపోతుంది.
okay, 1 hour lo trade chesinatlayite lekunte matram deeniki ant ekku priority ivvamu, right? Okay, what else? Ivevi kuda connectivity lane vandi. I thought like already. Okay, inka evaru cheyaleda? Oh, very few. I thought like so many images. Sri Lanka, where are your charts? I didn't find. Damodar garu ivi actually ga adi document roopamlo vallu upload chestunnaru. Document roopamlo upload chesinappudu em avutundante adi PDF kind convert aipothundi. Again I need to download and watch. That is the biggest issue. Sri Lanka, where are your images? Have you sent in my personal window? Posted in my personal window? No, right? Group lo unnaya? Rajeshwar garu, Balaji garu, inka paina emanna unnayemo? I may miss. Bomay garu de chusam ikkada. Okay, paina ivi yesterday. Okay, ninne pettesara? Okay, maybe that's good. Okay. Sorry. Too fast. Okay. So nanna the video pettin tarvata ikkada kuda idi okay nadadu right. Okay. I will do this. Okay, Durga Prasad garu, yes. Fantastic work, sir. Fantastic. కాకపోతే ఇదైతే మాత్రం ఇక్కడ ఇది 2 మినిట్ టైమ్స్ ఇప్పుడు బ్రేక్ అయినట్లే వైలెట్ అయ్యింది. సో వి కాంట్ కన్సిడర్ దిస్. దిస్ వన్ ఇస్ గుడ్ అండ్ దిస్ వన్ ఇస్ గుడ్. వాట్ ఇస్ దిస్ వన్? డైలీ టైం ఫ్రేమ్ అండ్ దిస్ వన్ ఇట్స్ గుడ్. ఓకే, అయితే ఇక్కడ మీకు ఇందులో అండ్ జీసీఐలో కొద్దిగా డిఫరెన్స్ ఉంటుందండి. ఎందువల్ల డిఫరెన్స్ ఉంటుందంటే ఇవి క్యాష్ మార్కెట్ ప్రైస్. ఇది జీసీఐలో ఉన్నది ఫ్యూచర్స్ తలక ప్రైస్. ఆ ఫ్యూచర్స్ కి ప్రైస్ కి ఎందుకు డిఫరెన్స్ ఉంటుంది అనేది మీకు ఫండమెంటల్స్ లోకి వెళ్ళినప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీకు ఆ ప్రైస్ కి ఈ ప్రైస్ కి కొద్దిగా డిఫరెన్స్ ఉంటుంది. సో చిన్న ఇది ఉంటుంది. జనరల్ గా అయితే మనం ఎప్పుడు కూడా క్యాష్ మార్కెట్ ప్రైస్ లో అనాలిసిస్ చేస్తాం, రైట్? క్యాష్ మార్కెట్ అంటే దాన్నే స్పాట్ అని కూడా అంటారు. గుడ్ సార్ దుర్గాప్రసాద్ గారు, దిస్ వన్ ఇస్ గుడ్, దిస్ వన్ ఇస్ గుడ్. ఇదైతే మాత్రం ఇక్కడ వైలెట్ అయిపోయింది కాబట్టి వీ డోంట్ కన్సిడర్ దిస్. దిస్ వన్ ఇస్ గుడ్. యాక్చువల్లీ ఐ థాట్ ఆఫ్ విత్ ఇన్ హాఫ్ అన్ అవర్ వీ విల్ క్లోజ్ దిస్ అండ్ ట్రెండ్స్ లోకి వెళ్దాం అనుకున్నా. ఆల్రెడీ మోర్ దాన్ 1 అవర్. దిస్ ఈస్ ద రెసిస్టెన్స్ అండ్ 1, 2 టైమ్స్ వైలెట్ అయిపోయింది సార్. దిస్ ఈస్ నాట్ వ్యాలిడ్. ఓకే, నో అడ్జస్ట్మెంట్స్ అండి. ఆపర్చునిటీస్ కుప్పల కుప్పలు ఒక దగ్గర కాబట్టి ఒకటి దొరుకుతాయి. వీ డోంట్ నీడ్ టు చేజ్ ఆపర్చునిటీస్, దే విల్ కమ్. యాక్చువల్గా వన్ ఆఫ్ మై గురు నాకు చెప్పింది ఏంటంటే, ఈ ఆపర్చునిటీస్ ఎట్లా ఉంటాయంటే, ఒక కుందేలు ఉంది, ఒక సింహం ఉంది. సింహం ఒక దగ్గర కూర్చొని నోరు తెరుచుకొని కూర్చుంటుంది. కుందేలు వెళ్ళి దాని నోట్లో పడుతుంది. ఇది ఒక ఆపర్చునిటీ. ఇంకొక సినారియో ఉంది, అక్కడ కుందేలు పరిగెడుతుంటుంది, కుందేలు వెనకాతల సింహం పరిగెడుతుంటుంది. అది ఇంకొక ఆపర్చునిటీ. సో ఇక్కడ మనకు కావాల్సింది ఏంటంటే ఫస్ట్ సినారియో. ఎందుకంటే యూ వెయిట్ ఎట్ సమ్ జోన్, ఆపర్చునిటీ అక్కడికి వస్తుంది, మీకు కావాల్సింది ఇచ్చేస్తుంది, వెళ్ళిపోతుంది. మనం చేజ్ చేయకూడదు ఆపర్చునిటీస్ కోసం. మిస్ అయినట్లు ఉంటుంది ఆఫ్ కోర్స్. అయితే ఇప్పుడు ఈ సింహం అనేది మనం మన లాంగ్వేజ్ లో చెప్పాలంటే సోమర్పోతి సింహం కింద దాన్ని కౌంట్ చేయొచ్చు మనం. బట్ స్టిల్ ఇట్ ఈస్ అ వ్యాలిడ్ వన్. ఓకే, వీ నీడ్ టు వెయిట్ ఫర్ ద ఆపర్చునిటీ. వీ షుడ్ నాట్ చేజ్ ఫర్ ద ఆపర్చునిటీ, చేజ్ బిహైండ్ ద ఆపర్చునిటీస్, రైట్? సో ఇది ఇక్కడ మనకు అవసరం లేదు. ఇది కూడా నో, టూ మెనీ టైమ్స్ వైలేటెడ్.
idu ikkada nundi manam consider cheyagoda sir ikkada nundi manam consider chesukochu this one is the good one chusara elaga manam miss ayipothuntamo this is real support so manam deenni kaakunda ikkada support anukoni buy chestam anukondi we will be in trouble this is the support right enduku ante ikkada chudandi meeku deenni chupistanu enduku problem avutundante ikkada buy chestam anukondi బై చేస్తే ఇక్కడ కిందన సపోర్ట్ స్టాప్ లాస్ పెడతాం కదా సపోర్ట్ కంటే కిందన చాలా క్లియర్గా ఎవ్రీ వన్ అబ్జర్వ్ ఇక్కడ బై చేసాము బై చేస్తే ఈ జోన్లో స్టాప్ లాస్ పెడతాం పెడితే ఒరిజినల్ సపోర్ట్ ఏది ఇది అంటే ఇక్కడ వరకు రావడానికి ఛాన్స్ ఉంది కదా ప్రైస్ అంటే మన స్టాప్ లాస్ హిట్ అవుతుంది ఇక్కడ ఎందుకంటే ఈ మధ్యలో మిడిల్లో స్టాప్ లాస్ హిట్ అయిపోతుంది తర్వాత పైకి వెళ్ళిపోతుంది కానీ అది ప్రైస్ తాలూకా మిస్టేక్ ఏం కాదు అది ఎందుకంటే అది ఇక్కడికి రావాలి ఇది అది ఇట్స్ ఎ మ్యాండేటరీ రూల్ అది సో ఇక్కడికి వచ్చే క్రమంలో మనం తొందర పడిపోయి ఇక్కడ బై చేయడం వల్ల స్టాప్ లాస్ హిట్ అవుతుంది ప్రైస్ మళ్ళీ పైకి వెళ్ళిపోతుంది ఓకే అందువల్ల దిస్ ఈస్ ద రైట్ జోన్ ఓకే అలాగనుకుంటే ఇది ఒకటి ఉంది ఇక్కడ చూడండి ఇది కూడా మ్యాచ్ అవ్వట్లేదు మరీ క్లియర్గా రిలయన్స్ డైలీ కదా లెట్ మీ చెక్ నో దిస్ ఈస్ ద వన్ ఇవి ఇక్కడ మ్యాచ్ అవ్వట్లేదండి ఇంతే ఓకే వీఆర్ అబ్జర్వింగ్ దట్స్ ఇట్ ఇది ఫ్యూచరా క్యాషా అనేది ఇప్పుడు ప్రస్తుతం అప్రస్తుతం ఇక్కడ ఇలా చూసుకున్నట్లయితే దిస్ ఈస్ ద లైన్ దట్స్ ఇట్ ఓకే సో ఇక్కడ దీన్ని మనం కన్సిడర్ చేయొచ్చు అన్నట్లు ఉంటుంది కానీ ఇక్కడ చూడండి ఆబ్వియస్ కాదు ఇది అంత క్లియర్గా ఉంది చిన్న పిల్లాడినైనా దీన్ని పాయింట్ చేస్తాడు ఇదేంటి ఇందులో కలిసిపోతుంది ఇక్కడ వీటిలో కలిసిపోతుంది అనమాట ఇది ఇదంతా హోల్ ఇదంతా ఒక సైడ్ వేస్ మార్కెట్ అనమాట అది ఓకే ఇక్కడికి వచ్చేసరికి ఇలా వచ్చింది ఇక్కడ నుండి ఇలా బౌన్స్ అయింది ఓకే ఇప్పుడు కానీ యాక్చువల్గా ఇదేంటిది వాట్ ఇస్ దిస్ రిలయన్స్ ఇండస్ట్రీస్ కదా ఇట్స్ ఎ బ్యూటిఫుల్ జోన్ అండి ఇది బయ్యంగ్ ఆపర్చునిటీ యాక్చువల్గా ఓకే వాట్ ఇస్ దిస్ ప్రైస్ 12:30 కానీ వచ్చినట్లయితే చక్కగా బై చేసుకోవచ్చు అండి ఓకే ఇట్స్ ఎ గుడ్ ఆపర్చునిటీ స్టాప్ లాస్ ఉంటుంది అంటే ఆపర్చునిటీ అన్నాం కదా వితౌట్ స్టాప్ లాస్ అయితే కాదండి ఒక 10 to 12 rupees స్టాప్ లాస్ పెట్టుకుంటే యాక్చువల్గా అయితే ఇక్కడికి వెళ్ళడానికి 150 rupees ఛాన్స్ ఉందండి ఒక 12 rupees లేదంటే 15 అవసరం లేదు ఒక 13 rupees స్టాప్ లాస్ పెట్టుకుంటే ఇన్వెస్టర్కి ఇట్స్ ఎ బ్యూటిఫుల్ ఆపర్చునిటీ ఎవరైనా ఇన్వెస్టర్ ఉంటే నవ్ ఆల్సో యూ కెన్ టేక్ దిస్ ట్రేడ్ ఇదంతా 1230 rupees 10 shares పెట్టుకున్న ఒక 12,000 rupees అవుతుంది ఇట్స్ ఎ గుడ్ ఆపర్చునిటీ టు బై ఒకవేళ ఇక్కడికి వచ్చినట్లయితే దీనికి యాక్చువల్గా ఐ విల్ మార్క్ ద జోన్ ఓకే వాట్ ఈస్ దిస్ ప్రైస్ 12:34 అండ్ 12:30 మధ్యలో అంటే 12:30 ఈజ్ ద రైట్ ప్రైస్ 12:30కి వచ్చినట్లయితే ఇన్వెస్టర్స్ ఎవరైనా సరే చక్కగా ఇక్కడ బై చేసుకోవచ్చు 90 to 95% ప్రాబబిలిటీ ఈస్ దేర్ టు గో టు ద అప్ సైడ్ ఐ కాంట్ సే 5 to 10% బట్ అప్పటికి ఏదన్నా అదర్ ఇష్యూస్ ఏమన్నా వస్తే టెక్నికల్ అనాలిసిస్ అయితే మాత్రం దిస్ ఈస్ ద పర్ఫెక్ట్ ఏరియా టు బై అండి 1:10 రిస్క్ రివార్డ్ 13 rupees స్టాప్ లాస్ పెట్టుకుంటే 130 rupees టార్గెట్ పెట్టుకోవచ్చు అండి హ్యాపీలీ అండ్ దెర్ ఇస్ నో సర్ప్రైజ్ ఒక 10 ఇది డైలీ టైం ఫ్రేమ్ కదా 10 డేస్లో టార్గెట్ రీచ్ అయిపోయినా అసలు ఆశ్చర్యపోయిన అవసరం లేదండి అంటే ఇక్కడ ఇది ఎంత ఇది 13 rupees మనం 130 rupees టార్గెట్ పెట్టొచ్చు అంటాను 12:30 మీద మనకి 130 rupees ప్రాఫిట్ వచ్చింది అనుకోండి 10% ప్రాఫిట్ వితిన్ 10 డేస్లో ఆ 10% వచ్చేసిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు ఇన్వెస్టర్కి ఇట్స్ ఎ గుడ్ ఆపర్చునిటీ ఓకే రైట్ సో ఇది ఎవరిది ప్రసాద్ గారు దుర్గా ప్రసాద్ గారు మీ దీంట్లో ఐడెంటిఫై చేయడం వల్ల వీ గాట్ ఎ బెటర్ ఆపర్చునిటీ వీ ఫౌండ్ ఇట్ యాక్చువల్లీ రియల్లీ ఇట్స్ ఎ గుడ్ ఆపర్చునిటీ టు బై ఎస్ పర్ఫెక్ట్ ఇది బాగా చేశారండి ఎయిర్టెల్ మరి ఎంత ఎక్కువ నేను పిన్ పాయింటింగ్ అనాలిసిస్ చేయక్కర్లేదు ఆల్రెడీ చేసేసాం శ్రీనివాస్ గారు దిస్ ఈజ్ నాట్ రాంగ్ అండి
గుర్తు పెట్టుకోండి, టూ క్యాండిల్స్ గానీ వైలేట్ అయితే దిస్ ఇస్ నాట్ వ్యాలిడ్ అండి. సింపుల్, ఒక లైన్ ని టూ ఆర్ త్రీ క్యాండిల్స్ క్రాస్ చేసింది అంటే దిస్ ఇస్ కంప్లీట్లీ ఇన్వాలిడ్ లైన్. ఓకే, టూ మెనీ టైమ్స్ ఇది, దిస్ ఈస్ పర్ఫెక్ట్ అండ్ ఇది ఎక్స్టెండ్ చేయకూడదు కానీ దిస్ ఈస్ ఓకే. అండ్ దిస్ వన్ వన్ టూ అండ్ త్రీ, దట్స్ ఇట్. వాట్ ఇస్ దిస్ చార్ట్? ఎయిర్టెల్. పర్ఫెక్ట్. దీన్ని ఎక్స్టెండ్ చేయకూడదు అండి, ఎక్స్టెండ్ చేస్తే మళ్ళీ కన్ఫ్యూజ్ వచ్చేస్తుంది. ఎందుకంటే దీన్ని ఇక్కడ ఎక్కడ కనెక్ట్ చేశారు అనుకుంటాం, నో లైన్ ఈజ్ రైట్ బట్ ఇక్కడ నుండి తీసుకుంటే సరిపోతుంది. డోంట్ ఎక్స్టెండ్ అన్నెసెసరీలీ. ఓకే, అండ్ దిస్ వన్ మీ వరకు మీరు బాగానే చేశారు కానీ దిస్ ఈజ్ నాట్ రైట్, దిస్ ఈజ్ ద రైట్ వన్. ఓకే, ఇది కూడా దీన్ని ఎక్స్టెండ్ చేయాల్సిన అవసరం లేదు, ముందు కూడా ఎవరికో చెప్పినట్లు ఉన్నాను. దిస్ ఈజ్ గుడ్, దట్స్ ఇట్. ఇది ఓకే, ఇది ఓకే. ఇది మీరు చూడండి, యూ నీడ్ టు కనెక్ట్ దస్ లైన్స్. ప్రైస్ ఇక్కడ ఉంది, మీరు ఇక్కడ ఇది చేశారు, నాకు అర్థమైంది మీ తాపత్రయం. విక్ ఏమన్నా ఉందా? సారీ సారీ, విక్ ఉందండి. ఓకే, నో ప్రాబ్లం. అంటే నాకు ఇక్కడ విక్ అనిపించలేదు. ఎస్, విక్ ఈజ్ దేర్, యు ఆర్ రైట్ సార్. ఓకే, విక్ లేదేమో, మీరు ఏదో స్పీడ్గా ఇక్కడ పెట్టేసారేమో అనుకున్నా. రైట్. అండ్ శ్రీలేఖ, వేర్ ఆర్ యువర్ లైన్స్? వేర్ ఆర్ యువర్ లైన్స్? ఐ డోంట్ వాంట్ దీస్ టైప్ ఆఫ్ హారిజాంటల్ లైన్స్. ట్రెండ్ లైన్ టూల్ని తీసుకొని దాన్ని పారామీటర్స్లోకి వెళ్ళి, ట్రెండ్ లైన్ ప్రాపర్టీస్లోకి వెళ్ళి చెక్, అన్ పారామీటర్స్లో అన్ చెక్ చేసి కలర్ మార్చుకోమని చెప్పాం కదా. ఓకే, సో ట్రెండ్ లైన్స్కి ఇది వాడము. సో దిస్ ఇస్ ద ఫస్ట్ థింగ్. ఓకే, ఎనీవే దిస్ ఈజ్ ఎ గుడ్ వన్, బట్ ఇదేమవుతుందంటే కన్ఫ్యూజన్, చూడండి ఎలా వెళ్ళిపోతుంది కదా, మిస్లీడింగ్ అనమాట. ఇది ఎందుకు ఇక్కడ క్రాస్ అయ్యింది, ఎట్లా వస్తుంది? ఓకే, అందువల్ల డోంట్ యూజ్ హారిజాంటల్ లైన్స్ ఫర్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్. ఇవన్నీ చిన్నపిల్లల గేమ్స్ ఇవన్నీ కూడా. యా, ఐ హావ్ సీన్ సో మెనీ పీపుల్ స్టిల్ దే యూజ్ హారిజాంటల్ లైన్ ఫర్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్. వీ షుడ్ నాట్ డూ దిట్స్. ఓకే, అండ్ యూ ఇఫ్ యూ వాంట్ టు బికమ్ ఎ ప్రొఫెషనల్ యాక్చువల్లీ, సో నో, ఐ డోంట్ యాక్సెప్ట్ ఎట్ ఆల్. అండ్ ఇక్కడ ప్రాబ్లం ఏమవుతుందంటే, మీరు దీన్ని ఐడెంటిఫై చేస్తున్నారా, దీన్ని ఐడెంటిఫై చేస్తున్నారా, దీన్ని ఐడెంటిఫై చేస్తున్నారా, దేన్ని ఐడెంటిఫై చేస్తున్నారు? టూ మెనీ టైమ్స్, వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్, ఇక్కడ టూ మై టూ టైమ్స్, నో ఎనీ. మనం అదే మనం లైన్స్ ఇలా డ్రా చేసి, వాట్ ఈస్ దిస్ చార్ట్? లెట్ మీ చెక్. రిలయన్స్ ఇండస్ట్రీస్ H1. యా, ఇక్కడ రిలయన్స్ ఇండస్ట్రీలోనే ఉన్నాం కదా. మీకు కన్ఫ్యూజ్ ఉంటే తీసేసేయండి, కంట్రోల్ వై. చాలా క్లియర్గా ఉంది కదా, ఎంత చక్కగా ఉంది చార్టు. ఇంతకు మించి రిలయన్స్ ఇండస్ట్రీస్లో నాకు లైన్సే అవసరం లేదు. వన్ అవర్ టైం ఫ్రేమ్లో ఇంతకు మించి ఐ డోంట్ వాంట్ ఎనీ లైన్స్, పర్ఫెక్ట్ లైన్స్. ఓకే, కానీ మీరు ఐడెంటిఫై చేసినవి ఎలా ఉన్నాయి? ఒరిజినల్ లైన్ వదిలేశారు. ఓకే, నో, ఇంకా దీని మీద కామెంట్ చేయడానికి కూడా ఏం లేదు, కంప్లీట్లీ రాంగ్. యాక్చువల్గా నిన్న నా వీడియోస్ ఎందుకు అప్లోడ్ చేసేస్తున్నాను అనేదానికి ఐ టోల్డ్ యూ ద ట్రిక్, రైట్? పీపుల్ మే వాచ్ మై వీడియోస్ బట్ ఐఎమ్ నాట్ దేర్ టు కరెక్ట్ దెమ్ అని అన్నాను కదా, దిస్ ఈస్ ద రీజన్. మీరు అందరూ నా వీడియోస్ ఆల్రెడీ ఒకసారి చూసుంటారు, నిన్న నా సెషన్ విన్నారు, ఇంకొకసారి వీడియో చూసుంటారు, మళ్ళీ అగైన్ వెన్ డ్రాయింగ్ లైన్స్ ఇంకొక మారు వాచ్ చేస్తుంటారు. బట్ సో మెనీ పీపుల్ కమిటెడ్ మిస్టేక్స్. సో నా వీడియోస్ నాకు ధైర్యం, అంటే మీరు యాక్చువల్గా నాకు ధైర్యాన్ని ఇచ్చారు, ఏం పర్వాలేదు మీ వీడియోలు హ్యాపీగా అప్లోడ్ చేసుకోండి, నో ప్రాబ్లం. ఓకే, దట్ ఈస్ ద కేస్. ఓకే, ఆఫ్టర్ వాచింగ్ టూ ఆర్ త్రీ టైమ్స్ ఆఫ్ మై వీడియోస్ స్టిల్ మనకి ఇట్లా జరుగుతుండడం వల్ల ఏమవుతుందంటే, వీ నీడ్ ఎ మెంటర్ అనేది అక్కడ అర్థమవుతుంది చాలా క్లియర్గా. కానీ ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఆల్ ఆఫ్ యూ, ఓకే, దిస్ టైమ్ మెజారిటీ ఆఫ్ పీపుల్ డిడ్ ఆల్ దోస్ థింగ్స్. సో ఒకరు చేసింది ఇక్కడ కాదు, ఇక్కడ ఐఎమ్ నాట్ పాయింటింగ్ సమ్ వన్,
మిగతా వాళ్ళు ఎలా చేయకూడదు అనేది కూడా మొత్తం అందరికీ ఇక్కడ యాక్చువల్లీ నేను నిన్న మీకు చెప్పాను, 14 పీపుల్ ఆర్ దేర్, ఒక్కొక్కరు మూడు మూడు మిస్టేక్లు చేస్తే 42 మిస్టేక్స్ ఎలా చేయకూడదు తెలిసిపోతాయని. ఓకే, సో యూ డిడ్ ఇట్, యూ డిజర్వ్ ఇట్ అండ్ యూ డిడ్ ఇట్, దట్స్ గుడ్. ఓకే శ్రీలేఖ, దిస్ ఇస్ గుడ్, బట్ ఐ డోంట్ వాంట్ దీస్ లైన్స్ వన్స్ అగైన్. ఐ డోంట్ వాంట్ సీ దీస్ లైన్స్. ఓకే, ఐ డోంట్ వాంట్ హారిజాంటల్ లైన్స్. దిస్ వన్ గుడ్ 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 బట్ ఐ డోంట్ వాంట్. నేమ్ కనిపించట్లేదు. లెట్ మీ చెక్. శ్రీనివాస్ గారు, శ్రీలేఖ అండ్ శ్రీధర్ గారు. ఎస్ శ్రీధర్ గారు, అది చూసుకోండి, అది మీకు స్క్రీన్ ప్రాబ్లం ఉందా లేదంటే కెమెరాతో తీయడం వల్ల ఎలా వచ్చిందో ఐ డోంట్ నో వై, ఈ లోపల మీకు స్క్రీన్లో ఏమైనా ప్రాబ్లం ఉందో ఏమో జస్ట్ చెక్. అండ్ ఓకే, వాట్ ఈస్ దిస్ లైన్? నాకు కనిపించట్లేదు సార్, దట్ ఈస్ ది కేస్. చార్ట్ ఏంటి ఎలాగనేది నాకు కనిపించట్లేదు. సో ఓకే, దిస్ వన్ ఈస్ గుడ్, దిస్ వన్ ఓకే, దిస్ వన్ ఓకే, దిస్ వన్ గుడ్. ఓకే గుడ్, కానీ ఎందుకు మీకు ఇలా వచ్చింది? కెమెరాతో తీయడం వల్ల వచ్చిందా లేదంటే స్క్రీన్ షాట్లోనే ప్రాబ్లం వచ్చిందో జస్ట్ చెక్, ప్లీజ్ చెక్. ఓకే, ఐడెంటిఫికేషన్ అయితే బాగానే చేశారు. ఆల్ ద స్క్రీన్స్ లైక్ దట్. దిస్ వన్ గుడ్ 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 అండ్ గుడ్. జస్ట్ చెక్ చేయండి అది మీరు, ఎందుకంటే మీరు ఫోటో తీశారండి, ఎందుకంటే యు ఆర్ విజిబుల్, ఇది మీరు కనిపిస్తున్నారు ఇక్కడ, సో యు ఆర్ విజిబుల్. దిస్ ఈజ్ నాట్ ద రైట్, అంటే ఇది ఇలా ఎక్స్టెండ్ చేయకూడదండి, ఇక్కడ నుండి చేసుకుంటే బాగుంటుంది. అండ్ దిస్ వన్ ఓకే అండ్ దిస్ వన్ గుడ్. ఐడెంటిఫై చేయడం అయితే బాగానే చేశారు సార్, బట్ స్క్రీన్ షాట్స్ తీసుకోండి. హరీష్, ఇలా అడ్జస్ట్మెంట్ చేయొద్దు యాక్చువల్గా, ఇక్కడ దీన్ని ఇలా డ్రా చేయండి ఇది. ఓకే, అండ్ దిస్ వన్ ఈజ్ గుడ్, దిస్ వన్ గుడ్, అండ్ దీన్ని కూడా ఇలాగొద్దు. ఇంకోటి చూడండి, నేను ఎంత పర్ఫెక్ట్గా ఉండడానికి చూస్తున్నాను ఈ క్రాసింగ్స్ ఉండకూడదని. షో మీ వన్స్, ఒక్క చార్ట్లో నాకు చూపించండి. విప్రో విప్రో చూడండి, ఎందుకంటే మన పనితనం, మన ఇంట్రెస్టు అన్నీ కూడా అక్కడే మనకు తెలిసిపోతాయి. నేను చెప్పాను, నేను చూసారా ఎక్కడెక్కడో మిస్టేక్ చేశాను నేను ఇది. అది యాక్చువల్గా ఇది నాకు అవసరం లేదు అనుకుంటా, యా టూ మెనీ టైమ్స్ వైలేట్ అయింది కదా టాటా పవర్ ఇందానికి ఎవరో ఇచ్చేసినప్పుడు, అవసరం లేదు కాబట్టి ఐ డిడెంట్ బాదర్ అబౌట్ దిస్. ఓకే, నేను అనుకున్నాను విజిబిలిటీ, విజిబిలిటీ ఎంత చక్కగా ఉంటే అంత బాగుంటుంది. ఓకే, ఏ దగ్గర ఒక్క క్రాస్ కూడా నేను అంటే జస్ట్ లైక్ ఇలా రావచ్చు సమ్ టైమ్స్, అంటే దానికి ఏముందిలే అనుకుంటాం, ఇలా ఒక్కటే వన్ ఓన్లీ వన్ క్రాస్ ఇక్కడ చూడండి, లేదంటే ఇక్కడ ఇంకోటి ఉంది రెండు, దానికి ఏముంది అనుకుంటాం, బట్ ఐ డోంట్ వాంట్ టు సీ దిస్. వీలైనంత వరకు ఐ డ్రా ఇట్ లైక్ దిస్. ఓకే, సో ఇట్ షోస్ ద ఇంట్రెస్ట్ అండ్ ఆఫ్ కోర్స్ దానివల్ల యాంగిల్ మారిపోతుంది, దట్ ఈస్ ద మెయిన్ కేస్. ఇక్కడ ఏమవుతుందంటే ఇలా పెట్టినప్పుడు ఇక్కడ ఇది ప్రైస్ని ఇక్కడ నేను టార్గెట్ అనుకుంటాను, ఇది కొద్దిగా యాంగిల్ మారిపోయింది అనుకోండి, అప్పుడు నేను ఇక్కడ ఈ జోన్ దగ్గర చూస్తాను, అంటే కొద్దిగా పాయింట్స్ మారిపోతాయి అక్కడ. సో అందువల్ల ఏంటంటే ఇట్స్ నాట్ అబౌట్ పెర్ఫెక్షన్, ఆ యాంగిల్ ఎప్పుడైతే మారిపోయిందో యాంగిల్ మారిపోయేసరికి ప్రైస్ లెవెల్ మారిపోతుంది, సో దట్ ఈస్ ది ప్రాబ్లం. అందువల్ల ట్రై టు డ్రా దిస్, ఎందుకంటే ఒకవేళ మీరు ఐడెంటిఫై చేయడం ఈరోజు రాంగ్ చేసినా తప్పు లేదండి, ట్రై టు డ్రా దీస్ లైన్స్ కరెక్ట్లీ. ఓకే, ముందు మనం ఇక్కడ నుండి మొదలు పెడితే తర్వాత మిగతాది బాగుంటుంది. ఇది కాదండి, దిస్ ఈజ్ ద ఆబ్వియస్ కదా, డోంట్ ట్రై టు అడ్జస్ట్, దిస్ ఈజ్ అడ్జస్ట్మెంట్ అండ్ దిస్ ఈజ్ నాట్ రిక్వైర్డ్ అండ్ దిస్ ఈజ్ ఓకే. ఓకే, సో ఇక్కడ ఒకటి, ఇదొకటి సరిపోయింది, ఇదొకటి సరిపోయింది, ఇదొకటి సరిపోయింది, బట్ అగైన్ టు యూ ఆల్సో ఐఎమ్ టెలింగ్ యూ ఐ డోంట్ వాంట్ టు సీ దీస్ కైండ్ ఆఫ్ అగ్లీ లైన్స్. దిస్ వన్ ఈజ్ గుడ్ అండ్ ఇదండి యాక్చువల్గా దిస్ ఈజ్ ద రైట్ వన్, దీనికి క్లిక్ చేయాలి. ఇప్పుడు ఆల్రెడీ కొద్దిగా మెచ్యూరిటీ వచ్చినట్లయితే అప్పుడు దాన్ దిస్ విల్ బికమ్ ద లైన్. ఓకే, ప్రస్తుతానికి ఇక్కడ కింద ఉంది అండ్ యాక్చువల్లీ వీఆర్ వెయిటింగ్ ఫర్ దిస్. ఇదేది టాటా స్టీల్ కూడానండి,
Tata Steel కూడా ఒకవేళ ఇక్కడికి వచ్చినట్లయితే దిస్ ఇస్ ఎ గుడ్ ఆపర్చునిటీ. ఎందుకంటే రిలయన్స్ ఇండస్ట్రీస్ అనుకున్నాం కదా, రిలయన్స్ ఇండస్ట్రీస్ ఎలాగో టాటా స్టీల్ కూడా ఇట్స్ బ్యూటిఫుల్ ఆపర్చునిటీ వేర్ వీ కెన్ ట్రై టు బై. ఓకే భూమయ్య గారు రైట్, మిగతావి వచ్చేసాయి. ఆ పీడిఎఫ్ లోపల ఉన్నవి మళ్ళీ ఐ నీడ్ టు డౌన్లోడ్ అండ్ వాచ్. సో మీరు ఎవరైతే అది పంపించారో దామోదర్ గారు అనుకుంటాను, ఇంకొకరు ఎవరు ఉన్నాయి ప్లీజ్ చెక్, మీరు ఒకసారి చెక్ చేసుకోండి. చెక్ చేసుకొని ఒకవేళ మళ్ళీ ఇంకొకసారి నాకు డాక్యుమెంట్లో పంపించదు. మీరు అటాచ్ చేసినప్పుడు యాక్చువల్గా నాకు ఈరోజు తెలిసింది అది, అంతవరకు అలా డాక్యుమెంట్ రూపంలో వస్తాయని కూడా నాకు తెలియదు. మనం చేసినప్పుడు డాక్యుమెంట్ కింద అటాచ్ చేసాం అనుకోండి అది పీడిఎఫ్ కింద కన్వర్ట్ అయిపోతుంది. అలా కాకుండా ఇమేజెస్ జస్ట్ లైక్ హియర్ వెర్ ఇస్ మై దిస్ వన్ రైట్. ఓకే ఓకే, ఇక్కడ మనం అటాచ్ చేసినప్పుడు ఇలా వచ్చింది కదా, మీరు డాక్యుమెంట్ సెలెక్ట్ చేసుకుని ఉంటారు. డాక్యుమెంట్ చూసిన కాకుండా ఇదిగోండి ఇక్కడ ఫొటోస్ అండ్ వీడియోస్ ఉంది కదా, ఇది క్లిక్ చేసినట్లయితే అది డైరెక్ట్గా ఇమేజ్ వస్తుంది. ఇది కానీ క్లిక్ చేస్తే డాక్యుమెంట్ కింద వచ్చేస్తుంది. ఎక్సెల్ షీట్లు వర్డ్ షీట్లు లాంటివి అయితే ఇలా డాక్యుమెంట్ పంపిస్తామండి, పీడిఎఫ్ కానీ ఎక్సెల్ అండ్ వర్డ్. యాక్చువల్గా అయితే నార్మల్గా ఇదే ప్రీవియస్లో ఐ యూజ్ టు సర్ప్రైజ్ ఎందుకు ఇలా వస్తున్నాయి నాకు అర్థమయ్యేది కాదు. ఇమేజ్ని వై దీస్ పీపుల్ ఆర్ సెండింగ్ లైక్ పీడిఎఫ్ అని. ఈరోజు బాలాజీ గారు ఆఫీస్కి వచ్చి ఆయన చేసినప్పుడు ఆయన ప్రాబ్లం ఏంటో చూస్తే నాకు అర్థమైంది అది. ఓకే సో దట్ ఈస్ ద కేస్. సో అందువల్ల ఇప్పుడు ఏవైతే ఉన్నాయో ఇవి మళ్ళీ ఐ నీడ్ టు డౌన్లోడ్ అండ్ శ్రీధర్ గారు అండ్ దామోదర్ గారు కూడా అలా పెట్టినట్లు ఉన్నారు. మీరు ఒకసారి మళ్ళీ నాకు అలా అప్లోడ్ చేసేసినా సరే ఐ విల్ గో త్రూ. ఓకే రైట్ సార్, ఆల్రెడీ దిస్ ఈస్ 8:23. ఐ థాట్ లైక్ వీ విల్ గో టు ట్రెండ్స్ టుడే బట్ నో ఇష్యూ, నో ప్రాబ్లం, హర్రీ ఏం లేదండి. రేపు ఎల్లుండి అదర్ చార్ట్స్లో మీకున్న టాస్క్ ఏంటంటే సపోర్ట్ రెసిస్టెన్స్లోనే రేపు ఎల్లుండి వీలు దొరికినప్పుడు మీరు ఎన్ని డ్రా చేస్తే అన్ని డ్రా చేయండి, డ్రా చేసి నాకు గ్రూప్లో అప్లోడ్ చేయండి. సో దట్ అయితే మనం మండే ఎంత ఎక్కువ టైం పెట్టినాను ఎందుకంటే ఎక్కడెక్కడ మిస్టేక్స్ చేయకూడదు అన్నీ మీకు అర్థమైపోయాయి కాబట్టి ఐ హోప్ దిస్ టైం 14 మెంబర్స్ ఒక్కొక్కరు 5-6 చార్ట్స్ పెట్టినా ఒక 70 చార్ట్స్ పెడితే నాట్ మోర్ దాన్ 7 మిస్టేక్స్ కనిపించకూడదు ఈ మారు. ఓకే సో అది చూసుకోండి, ప్లీజ్ ట్రై టు అప్లోడ్. నేను మండే ఫస్ట్ 10-15 మినిట్స్లో టకాటకా అవన్నీ చూసేస్తాను, చూసేసి అయిపోయింది అనుకుంటే సరిపోతుంది, అక్కడితో మనకి దాంతో పని లేదు. నెక్స్ట్ వీ విల్ గో టు ట్రెండ్స్. ఓకే ఐ థాట్ లైక్ వీ విల్ స్టార్ట్ ట్రెండ్స్ టుడే. అంటే ట్రెండ్స్ అండ్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ రెండు కూడా ఆల్మోస్ట్ ఒకే ఇంపార్టెన్స్ ఉన్నవి. ఇన్ ద నెక్స్ట్ సెషన్ వీ విల్ మీట్. థ్యాంక్ యూ, బై బై.